గుడ్ మార్నింగ్ వార్తా విశ్లేషణ ప్రజా సమస్యలపై చర్చ కార్యక్రమానికి స్వాగతం. నా పేరు మురళి. ముందుగా వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. ముందుగా వార్తా దినపత్రికల్లోని అంశాలు చూద్దాం. సత్వరమే సమగ్ర భూ సర్వే, రెవెన్యూ శాఖలో భూములు రీసర్వేపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష. అవినీతి అవకతవకలకు ఆస్కారం లేకుండా జరగాలి. ఇది చాలా ప్రతిష్టాత్మక కార్యక్రమం, ముఖ్యమంత్రి అనేటువంటి వార్తనిచ్చారు. 16 నుంచి అసెంబ్లీ, 18 బడ్జెట్ సమావేశం. బంగాళాఖాతంలో అల్పపీడనం, 4 రోజుల పాటు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు. ఎల్జీ గ్యాస్ లీకేజ్ ఘటనపై హైపవర్ విచారణ పూర్తి. 20లోగా ప్రభుత్వానికి నివేదిక. కమిటీ చైర్మన్ నీరబ్ కుమార్ ప్రసాద్. 125 కొత్త కేసులు, కోలుకుంటున్న వారు 2387 మంది. తిరుమలలో కళకళ, ఆలయంలో ప్రారంభమైన దర్శనాలనేటువంటి వార్తను వార్తా దినపత్రికలో ఇచ్చారు. ఇక సాక్షి పేపర్లోని అంశాన్ని చూద్దాం. నేడు కరోనా పరీక్ష, కేజ్రీవాల్ సెల్ఫ్ క్వారంటైన్. గొంతు నొప్పి, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్వయ నిర్బంధంలోకి వెళ్లారు. ఆయనకు మంగళవారం కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఉప ముఖ్యమంత్రి సిసోడియా చెప్పారు. ఇప్పటికే మధుమేహం బారిన పడిన కేజ్రీవాల్ ఆదివారం మధ్యాహ్నం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారనేటువంటి వార్తను ఇచ్చారు. సెప్టెంబర్లో B777 భారత్కు, ప్రధాని కోసం కొత్త విమానం. ప్రతిరోజు దూరదర్శన్లో విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్సులు. ఫార్మా దిగ్గజం ఎస్ట్రజనక్ వెల్లడి, సెప్టెంబర్లో వ్యాక్సిన్. కరోనాతో చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ సెప్టెంబర్ కల్లా దేశంలో అందుబాటులోకి రానుంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ తయారీ మార్కెటింగ్లో అధికార భాగస్వామిగా వ్యవహరిస్తున్న బ్రిటిష్ ఫార్మా సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. ఏజేజెడ్ 100,222 JAB అనే వ్యాక్సిన్ను తయారీని ప్రారంభించినట్టు తెలిపిందనేటువంటి వార్త. సంక్షేమంలో సరికొత్త వరవడి, భూములు సమగ్ర సర్వే అనేటువంటి వార్త కూడా ఇచ్చారు. రాష్ట్రంలో చురుగ్గా నైరుతి ఋతుపవనాలు, దైవ దర్శనాలకు ట్రయల్ రన్ అనేటువంటి వార్తనిచ్చారు. పీజీ వైద్య విద్య అడ్మిషన్లు గడువు పొడిగింపు, ఉత్తరాఖండ్లో రాజధానిగా గైరసెన్, ప్రభుత్వ ప్రతిపాదనలకు గవర్నర్ ఆమోదం అనేటువంటి వార్తనిచ్చారు. ఇక చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి అంశాలు చూద్దాం. ముందుగా సాక్షి పేపర్లోని వార్తను చూద్దాం. మరో 18 పాజిటివ్ కేసులు. చిత్తూరు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. సోమవారం 18 కేసులు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. వారిలో చంద్రగిరిలో 5 ఏళ్ల బాలుడు, 80 ఏళ్ల వృద్ధురాలు ఉన్నారు. రైతులకు కల్పతరువు, చిరుధాన్యాల సాగు. మెడికల్ కాలేజీ మదనపల్లికి వరం. పడమటి మండలాల నియోజకవర్గాల ప్రజలకు మదనపల్లి మెడికల్ కళాశాల ఓ మంచి వరమని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే నవాజ్ బాషా విజ్ఞప్తి మేరకు రాజంపేట పార్లమెంటు పరిధిలో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలను సీఎం మదనపల్లికు మంజూరు చేశారని తెలిపినట్లుగా మిథున్ రెడ్డి పైన ఒక వార్త ఇచ్చారు. టార్గెట్ వైఎస్ఆర్సీపీ, కాళహస్తిలో రౌడీ ముఖాల అల్లర్లు అనేటువంటి వార్తనిచ్చారు. అలాగే నాడి పట్టని డాక్టర్ అనితారాణి పనిచేసిన ప్రతి చోట వివాదాలే. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలో సరెండర్లు. బాబు పాలనలో తమ్ముళ్లపై ఆరోపణల బదిలీ. ప్రజలపై తిరగబడి తెలుగుదేశం నాటి నేతలకు ఫిర్యాదు అనేటువంటి వార్త. ఇక వార్తా దినపత్రికల్లోని అంశాలు చూద్దాం. పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తా ఎమ్మెల్యే ఆర్కే రోజా. కొత్తగా మరో 18 కేసులు కరోనాపై ఇచ్చారు. అలాగే ఉష్ణోగ్రత వివరాలు చూస్తే తిరుపతిలో 36 డిగ్రీలు, చిత్తూరులో 35, మదనపల్లిలో 32, కాళహస్తిలో 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లుగా వార్త ఇచ్చారు. ఫలించిన నిరీక్షణ, కనురార వీక్షణ. తొలి రోజు 6,350 మందికి శ్రీవారి దర్శన భాగ్యం. రేపు తిరుమల స్థానికులకు అవకాశం. జడలు విప్పిన రాజకీయ కక్షలు అనేటువంటి వార్తను ఇచ్చారు. వేధింపుల నుంచి విచారణ దాకా. రచకెక్కిన డాక్టర్ అనిత ఉదాంతం ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామిపై కోర్టుకు. సిఐడి విచారణకు ఆదేశించిన సీఎం వైఎస్ జగన్ అనేటువంటి వార్తనిచ్చారు. ఇదే అంశాలు డిస్కస్ చేయడానికి మన ఆహ్వానం మేరకు సిటీ కేబుల్ స్టూడియోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ నేత గుత్తా నాగరాజ్ రాయల్కి స్వాగతం పలుకుతాం. ఇక కరోనా మహమ్మారి అనేది అది సంపన్నులక లేదా పేదవారిక అనే తారతమ్య భేదాలు దానికి ఏమి లేవు. కరోనాకి అది ఎవరైనా ఒకేలాగా ట్రీట్ చేస్తుంది. అది ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, రాష్ట్రపతి అయినా, ప్రజలైనా, ఎవరైనా, కామన్ మ్యాన్ అయినా కానీ ఒకేలాగా అది ట్రీట్ చేస్తుంది. దాంట్లో ఎక్కడ తేడాలు ఏమీ లేవు. కానీ మనం స్వయ రక్షణ తీసుకోనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో
కేజ్రీవాల్ సెల్ఫ్ క్వారంటైన్ కు వెళ్ళారు. నిన్న అస్వస్థతకు గురైనటువంటి అరవింద్ కేజ్రీవాల్ ను వేళ సెల్ఫ్ క్వారంటైన్ లో పెట్టారు. అలాగే కరోనా పరీక్షలపైన కూడా ఒక నిర్ధారణ చేసిన తర్వాత అతనికి పాజిటివ్ ఆ నెగటివ్ కూడా చెప్పేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి వార్త వినిపిస్తుంది. అలాగే సెప్టెంబర్ నుంచి భారతదేశ ప్రధానికి కొత్త విమానం B777 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా దేశంలోని అత్యంత ప్రముఖుల పర్యటన కోసం ప్రత్యేకంగా రూపొందించిన రెండు B777 విమానాలు ఈ సెప్టెంబర్ నుంచి ఎయిర్ ఇండియా సంస్థకు అందనున్నాయి. ఈ విమానాలు ఎయిర్ ఇండియా పైలట్లు కూడా భారత వైమానిక దళానికి చెందిన పైలట్లు కూడా నడుపుతారనేటువంటివి. అంటే ఎయిర్ ఫోర్స్ వన్ అని అమెరికాలో ప్రెసిడెంట్కి ఒక విమానాన్ని వాడతారు. ఎక్స్క్లూజివ్గా ఆ విమానాన్ని ఎయిర్ ఫోర్స్ వన్ అనే ఒక విమానాన్ని కేవలం ఆ దేశ అధ్యక్షుడి కోసమే వినియోగిస్తారు. అంటే అంత భద్రత కూడా ఉంటుంది దాంట్లో. సో అలాగే ఇక్కడ B777 అనేటువంటి విమానాన్ని తొలిసారిగా, ఇంతకు మునుపు దేశ ప్రధానులు ఏ విమానాలు అంటే ఆ విమానాలు తిరిగేవారు నిన్న మొన్నటి వరకు. సో ఈసారి ప్రపంచ దేశంలోనే నరేంద్ర మోడీ అంటే ఒక శక్తివంతమైన నేతగా అందరూ భావిస్తారు. ఆయన పైన కూడా థ్రెటన్స్ చాలా ఉన్నాయి. అతను కూడా హిట్ లిస్ట్లో ఉన్నటువంటి నేపథ్యంలో భారతదేశ ప్రభుత్వం దీనిపైన ఒక కమిటీ వేయగా, కమిటీ కూడా ఒక విమానాన్ని ఆయన కోసం అంటే ట్రావెలింగ్ వెళ్ళేటప్పుడు ఈ విమానాలు ఏ దేశంకి వెళ్ళినా ఈ విమానాల్లోనే వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీనిపైన కూడా మాట్లాడదాం. అలాగే సమగ్ర భూ సర్వే పైన కూడా నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొన్ని సూచనలు చేశారు. దైవ దర్శనాల ట్రయల్ రన్ సక్సెస్ అయినటువంటి అంశం పైన కూడా, ఈ అంశాలు కూడా మాట్లాడడానికి మన ఆహ్వానం మేరకు సిటీ కేబుల్ స్టూడియోకి వచ్చిన ముత్తా నాగరాజ్ రాయల్కి స్వాగతం పలుకుతాం. నాగరాజ్ రాయల్ గారు, తిరుమల శ్రీవారి దర్శనానికి ట్రయల్ రన్ నిర్వహించారు. ఫస్ట్ టీటీడీ ఎంప్లాయీస్, తర్వాత తిరుమల స్థానికులు, ఆ తర్వాత తిరుపతి స్థానికులు, అనంతరం రాష్ట్రంలో ఉన్నటువంటి వారందరినీ కూడా శ్రీవారి దర్శనానికి పంపించడం జరిగింది. సో తిరుమల తిరుపతి దేవస్థానం నిన్న జరిగినటువంటి పరిణామం, అలాగే ఇంద్రకీలాద్రి అయినటువంటి దుర్గమ్మ తల్లిపైన కానీ శ్రీశైలం, బొంటిమిట్ట, అరసవల్లి, సింహాద్రి, అప్పన్న క్షేత్రాల్లో కూడా విజయవంతమైంది. భౌతిక దూరం పాటిస్తూ దర్శనం చేసుకున్న భక్తులు, రేపటి నుంచి సాధారణ భక్తులు కూడా అనుమతి అంటారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇంకా ఎలాంటి కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలా? నిన్న 6,350 మంది వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న వారిలో ఉన్నారు టీటీడీ ఎంప్లాయీస్లో. సో ఇలా మీరు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు ఏంటి? ఈ ఇప్పటి నుంచి టెంపుల్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది నిన్న నుంచి. కానీ ఒకరినొకరి దూరం పాటిస్తూ దర్శనాలు ఏర్పాటు చేయాలనేసి ఆలోచన మంచి ఆలోచనే. కానీ ముందు మాదిరిగా ఇప్పుడు వేల సంఖ్యలో వచ్చే పరిస్థితి కూడా టెంపుల్స్ కూడా చాలా వరకు తగ్గుముఖం పట్టింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ కరోనా యొక్క భయంతో తర్వాత వెళ్దామనే ఆలోచన వేసుకుంటున్నారు. కానీ మనం కూడా పోయేసి అంత జనాల మధ్యలో దూరాలనే ఆలోచన చాలా వరకు తగ్గిపోయింది. ఇప్పుడు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ముందుగా ఎంప్లాయీస్కి దర్శనాలు కల్పించడంలో, ఎందుకంటే వారికి కూడా తెలుసు, ఎందుకంటే మనం పూర్తిగా ప్రకటిస్తే కూడా భక్తులు రారనే ఆలోచన కూడా ఒక కమిటీలకి వీళ్ళందరికీ ఉంది. ఎందుకంటే ప్రకటించినంత మాత్రాన భక్తులందరూ కూడా ఈ యొక్క కరోనా భయంతో వచ్చే అవకాశాలు లేరు. కాబట్టి ముందుగా ఎంప్లాయీస్ పంపించడం, తర్వాత లోకల్స్ని, తర్వాత తిరుపతి ప్రజలను పంపించాలనే ఆలోచన. ఎందుకంటే ముందు స్టార్ట్ చేస్తున్నారు, చార్జ్ చేసిన తర్వాత ఈ యొక్క సామాజిక దూరం పాటిస్తూ ఈ యొక్క టెస్టులన్నీ కూడా అలిపిరిలో చెకింగ్ చేసి పంపిస్తున్నారు. కాబట్టి ఎవరైనా కానీ ఈ యొక్క దగ్గు జలుబు ఉన్నవారు వెంటనే డాక్టర్ దగ్గర సంప్రదించి టెస్టులు చేసుకొని ఏదన్నా అటువంటి సింప్టమ్స్ ఉంటే వెంటనే ప్రభుత్వంకు తెలియజేసి వెంటనే అటువంటి వారందరూ కూడా ఇటువంటి వాటికి పోకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ఎవరికైనా దగ్గు జలుబు ఉన్న వాళ్ళు ఎక్కడ కూడా బయట జనాలు తిరిగే ప్రదేశాల్లో పోకుండా వాళ్ళు ముందు జాగ్రత్తగా డాక్టర్ని కానీ సంప్రదించి, లేదంటే గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి కేంద్రాల్లో సంప్రదించి ఆ యొక్క వైరస్ ఏదైనా నిర్ధారించుకున్న తర్వాతనే వాళ్ళు బయట తిరిగితే కొంత మనకి ఈ యొక్క వ్యాధి సోకకుండా ఉండేదానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది ఈ విధంగా ప్రజలే వీటిలన్నింటిని పాటిస్తేనే మన యొక్క కరోనాని నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా కాకుండా
దగ్గు జలుబు వస్తే కూడా పట్టించుకోకుండా జనాల్లో తిరగడం వల్ల ఏమవుతుందంటే అది కరోనానా లేకపోతే సాధారణమైన జలుబు దగ్గు అనేది నిర్ధారణ కాకుండా తిరగడం చాలా వరకు తప్పు కాబట్టి ప్రజలే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని టెంపుల్స్ గాని ఇంకా ఎక్కడైనా గాని జన రద్దీగా ఉన్నట్టు ప్రదేశాల్లో ఇటువంటి వారు కొంత పోకుండా ఉండి వాళ్ళు ముందుగా చెక్ చేసుకున్న తర్వాతనే వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలకు వెళ్తే మంచిది కాబట్టి ఈ టెంపుల్స్ లో కూడా ఇటువంటి వారు దగ్గు జలుబు ఉన్నటువంటి వారు ఎవరు కూడా ఇటువంటి ప్రదేశాలకు రాకుండా ఉంటే ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండడానికి కూడా చాలా వరకు అవకాశాలు ఉంటాయి ఏంటంటే చాలా వరకు అంటే సింప్టమ్స్ అనేది ఇవాళ ప్రాథమికంగా చెప్తున్నది జలుబు దగ్గు జ్వరం సో అవి కాకుండా మిగతా లక్షణాలు కూడా ఉన్నాయి అవి కంటికి కనిపించినటువంటి లక్షణాలు అది ఏ టైంలో ఎలా రియాక్ట్ అవుతాదో కూడా తెలియనటువంటి అంశం ప్రాథమికంగా తెలిసినటువంటిది ఏమంటే విపరీతమైన జలుబు దగ్గు జ్వరం ఉండడాన్ని ఫస్ట్ సింప్టమ్స్ అంటారు సో ఈ సింప్టమ్స్ ఎక్కువగా ఉన్నటువంటి వారిలో ఇలాంటి పరిస్థితులు అంటే కరోనా రావడానికి అవకాశాలు ఉన్నాయంటారు రైట్ ఇవంతా కూడా ఒకవైపు అయితే ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల శ్రీవారి క్షేత్రంలో ట్రయల్ రన్ నిర్వహించింది గంటకు 500 మంది భక్తులకు అనుమతించి పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యామన్నారు సోమవారం 6300 మంది దర్శించుకోగా 425 మంది తలనీలాలు సమర్పించారు టీటీడీ పాలక మండలి అధ్యక్షుడు వైవి సుబ్బారెడ్డి క్యూ కాంప్లెక్స్లో భౌతిక దూరం భక్తుల హుండీ వద్దకు వెళ్ళేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు నాన్ ఆల్కహాలిక్ శానిటైజర్ చేతులు శుభ్రం చేసుకునే విధంగా చేశారు అంటే అక్కడ వెళ్ళేటప్పుడు కాయిన్స్ కానీ ఏదైనా డబ్బులు వేసారంటే కూడా అక్కడ కూడా శానిటైజర్ పెట్టి ఆ శానిటైజర్ ద్వారా చేతులు కడుక్కున్న తర్వాత మళ్ళీ శ్రీవారి హుండీలో డబ్బులు వేసే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది దర్శనం ప్రారంభించిన 2 గంటల్లోనే 1200 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని సుబ్బారెడ్డి తెలిపారు క్యూ లైన్లో భక్తులు గ్రిల్స్ గోడలు తాకకుండా అవగాహన కల్పిస్తాం ప్రాంగణంలోని త్రాగునీటి కొళాయిలను చేత్తో కాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు అన్నదాన కాంప్లెక్స్లో ఫుట్ ఆపరేటెడ్ కొళాయిలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు శ్రీవారిని దర్శించుకునే భక్తులకు 10వ తేదీ నుంచి తిరుపతిలోను 3 ప్రాంతాల్లో 12 కౌంటర్లలో ప్రతిరోజు 3000 ఉచిత దర్శన టోకన్లు జారీ చేయాలనేసి నిర్ణయించారు దీనిపైన ఏమంటారు నాగరాజు గారు ఇప్పుడు 3000 మందిని అలో చేస్తే వాళ్ళు ప్రశాంతంగా దర్శనం చేసుకొని రావడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఎక్కువ 1000 మందికి పర్మిషన్లు ఇస్తే ఈ ఒకరినొకరు తోసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా విడతల వారీగా ఈ యొక్క స్ట్రెంగ్త్ని పెంచుకుంటూ వస్తే ఇటువంటి సమస్య తలెత్తకుండా ఉంటుంది ఎందుకంటే ఎక్కువ టికెట్లు ఇచ్చేస్తే ఈ యొక్క జనాలు కూడా నియంత్రణలో ఉండరు ఎందుకంటే ఈ యొక్క సామాజిక దూరాన్ని కూడా పాటించే అవకాశాలు ఉండవు తక్కువ మంది ఉంటే వాళ్ళ దర్శనం భిన్న అయిపోతుంది లేట్ అవుతుంది అన్నప్పుడే జనాలు ఏం చేస్తారంటే ఒకరి మీద ఒకరు బడి ముందుకు పోవాలనే ఆలోచన వస్తుంది ఇప్పుడు తక్కువ ఈరోజు 3000 మంది అన్నారు 3000 మందిని మనం పంపిస్తే ఏ విధంగా ఉంటుంది తర్వాత ఇంకొక 1000 మందిని ఎక్స్టెన్షన్ చేస్తే ఏ విధంగా ఉంటుందని పరిశీలిస్తూ వస్తే ఎంతమందిని అయితే మనం ఈ విధంగా మనం అనుకున్నటువంటి ఆంచలు పెట్టినటువంటి దానికి అనుగుణంగా ఉంటుందో దాన్ని ఈ విధంగా ఒక 1000 2000 పెంచుకుంటా వెళ్ళి ఈ యొక్క దర్శనాలు ఏర్పాటు చేస్తే అప్పుడు పూర్తిగా అవగాహన వస్తుంది ఎందుకంటే ఇంతమందిని అయితే మనం పకడ్బందీగా ఒకరినొకరిని తాకకుండా దర్శనం చేయించడానికి అవకాశం ఉంటుందనే ఆలోచన మంచి ఆలోచన ఒకటి ఆ విధంగా చేసి కనీసం పోయినా ఒక రోజుకి 10000 15000 మంది వరకు చేయగలిగే అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా అయితే దాన్ని దాటిన తర్వాత అయితే మాత్రం జనాలు గుంపులు గుంపులుగా రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి దీన్ని ఏ విధంగా చేస్తారనేది తిరుమల తిరుపతి దేవస్థానం చూస్తుంటుంది కాబట్టి ఇవన్నీ కూడా భక్తులు కూడా ఈరోజు వాళ్ళు పెట్టినటువంటి ఆంక్షల ప్రకారమే రావాల్సి ఉంటుంది ఎందుకంటే టికెట్ బుక్ అయిన తర్వాతనే వాళ్ళు దర్శనానికి రావాలి కాబట్టి మిగిలిన వాళ్ళని కూడా అక్కడ అలో చేసే పరిస్థితి లేదు కాబట్టి ఎవరు వచ్చే అవకాశాలు లేదు కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎక్కడ మన ఇతర దేశాలకు వెళ్ళే మాదిరిగా ఈరోజు ఏర్పాటు చేశారు తిరుమల అనే దాన్ని ఎందుకంటే షాపు యజమానులకు కూడా వాళ్ళకి ఐడీ కార్డ్స్ ఇచ్చి ఆ ఐడీ కార్డు ఉన్న వాళ్ళనే కొండకు పంపిస్తానని కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి ప్రతి ఎవరుంటే వాళ్ళని పోతే తిరుమలకు పోయే పరిస్థితి కనిపించడం లేదు ఇప్పుడు కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం ఒక వేరే దేశం మాదిరిగా తయారయ్యే పరిస్థితి అయిపోయింది ఈరోజు కాబట్టి ఎవరు కూడా తిరుమలకు పోవాలనే ఆలోచన రావడంలే ఎందుకంటే వీళ్ళు ప్రకటించే విధానాలను బట్టి ఊరికే సరదాగా పోవాలనే ఆలోచన కూడా పోయింది జనాల్లో ఈరోజు అంటే ఒక బాధ్యత వచ్చిందంటారు కరోనా వచ్చిన తర్వాత కాస్త బాధ్యత వచ్చిందా అంటే విరివిగా పోవడం కంటే కూడా పరిమితంగా అంటే అవసరం మేరకు వెళ్ళడం
ఖచ్చితంగా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నిర్ణయించుకున్నారు ఏది చేసినా ఏది చేయకపోయినా కాలం జరుగుతూనే ఉంటుంది జరగాల్సినట్టు జరుగుతూనే ఉంటాయి అనేసి ఆలోచనకు వచ్చేసారు జనాలు ప్రతి మా భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మనం పెట్టుకున్నటువంటి నిబంధనలన్నీ కూడా పూర్తిగా మర్చిపోయారు జనాలు ఏది చేయకపోయినా మనం కొనసాగొచ్చు అనే ఆలోచనకు వచ్చేసారు జనాలు ఈ రోజు ఎందుకంటే ప్రతిరోజు దేవుణ్ణి పూజించే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక ఈ యొక్క లాక్డౌన్ ముందుగా ఈరోజు మూడు నెలలు పూర్తిగా అటువంటి కార్యక్రమాలన్నీ స్తంభించిపోయినాయి ప్రతి ఒక్కరు కూడా పూజ చేయడం మర్చిపోయారు షాపు తోయడం మర్చిపోయారు ఇటువంటివన్నీ మర్చిపోయిన తర్వాత ఏంటి ఈరోజు కొత్తగా మొదలుపెట్టినా కానీ నెల ఒక నెల అయినా కానీ ఇప్పుడు కూడా దీపాలు పెట్టే పరిస్థితి లేదు ప్రజలు ఎందుకంటే అది మర్చిపోయారు లేకపోయినా పర్వాలేదు అనే ఆలోచనకు వచ్చేసారు ఈరోజు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏది చేసినా చేయకపోయినా కాలం జరుగుతూనే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకున్నారు ఏ మనం దేవస్థానం టెంపుల్కి పోయినా పోకపోయినా కానీ ఈరోజు కాకపోతే రేపు పోదామన్న ఆలోచన వచ్చేసింది జనాలకి కాబట్టి రాబోయే రోజుల్లో పూర్తిగా ప్రతి ఒక్క దీంట్లో కూడా మార్పులు వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి రైట్ ప్రజల్లో మార్పులు రావడానికి చాలా అవకాశాలు కరోనానే కల్పించిందా అంటే ఈవేళ ఒకప్పుడు భక్తులు తిరుమల క్షేత్రానికి దాదాపు 60,000 మంది తక్కువ ఎప్పుడు ఉండరు లేదంటే ఒక 20 అట్లీస్ట్ అన్నా కానీ ఒక 30,000 మంది శ్రీవారిని దర్శించుకుంటారు అట్లీస్ట్ అదే శుక్ర శని ఆదివారాల్లో తీసుకుంటే 100,000 పైచీలకు భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారు అలాంటిది 6,000 సంఖ్యకు పడిపోయింది అని అంటే ఒకసారి ఆలోచించాలా సో అంత డేంజరస్ ఉంది సో దాన్ని ఏదో ఆషామాషిగా తీసుకొని మనం దర్శనానికి వెళ్ళాలి కదా అనేసి వ్యయ ప్రయాసాలతో మీరు వచ్చి అక్కడ ఇబ్బందులు పడకండి అక్కడ ఉన్నవారిని కూడా ఎవరు ఇబ్బందులకు క్రియేట్ చేయకూడదు అంటే దర్శనం అనేది మ్యాండేటరీ కాదు దేవాలయాలు తెరవాలి కాబట్టి భక్తులకు అనుమతించాలి కాబట్టి వాళ్ళ దేవస్థానాలు ఒక నిర్ణయం తీసుకుంది అన్ని దేవస్థానాలు సో అందులో భాగంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ పూజ చేసుకోవాలంటే ఇంట్లోనే చేసుకోవచ్చు మీకు ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఒక ప్రణాళికతో వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ అదేవిధంగా మసీదులు మసీదుల్లో కూడా ప్రార్థనలకు 6 అడుగుల దూరాన్ని పాటిస్తూ వారికి కూడా అక్కడ లైన్స్ వేశారు వాళ్ళు అక్కడ నమాజ్ చేసుకోవాలన్నా లేదా క్రిస్టియన్స్ చర్చిలకు వెళ్ళి ప్రార్థనలు చేసుకోవాలన్నా 6 అడుగుల దూరాన్ని పాటించి ఓ ప్రార్థనలు కూడా చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసిన నేపథ్యంలో ఈ సడలింపులు ఆంక్షలు దీనిపైన కూడా భక్తులు అంటే చాలా రోజుల తర్వాత మార్కెట్కి వెళ్ళాలనుకున్నారు మార్కెట్ పర్మిషన్ ఇచ్చినారు బ్యాంకులకు వెళ్ళాలన్నారు బ్యాంకులకు పర్మిషన్ ఇచ్చినారు బస్సు అన్నారు బస్సుకు పర్మిషన్ ఇచ్చినారు ప్రార్థనలు అన్నారు ప్రార్థనలకు పర్మిషన్ హోటళ్ళు అన్నారు హోటళ్ళకు పర్మిషన్ ఆల్మోస్ట్ ఆల్ మార్చి 22 మొదలు కొని నిన్న మొన్నటి వరకు కొంత ఆంక్షలు అంటే 4th లాక్డౌన్ వరకు కొద్దిగా పటిష్టంగా ఉంది 5th లాక్డౌన్కి వచ్చే కొద్దిగా పూర్తిగా ఓపెన్ అయినటువంటి ఒక పరిస్థితి కేసులు పెరుగుతున్నాయి అది ఎంత పెరుగుతున్నాయంటే తమిళనాడు హైకోర్టులో 4 న్యాయమూర్తులకి అంటే ఇంట్లోనే ఉంటారు బహుశా నా కొంతమంది ఎలాగైతే బాధ్యతారాహిత్యంగా బయట తిరుగుతున్నారో వాళ్ళకు వచ్చినా ఒక అర్థం ఉంది అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి ఆయనకు ఒక ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి వ్యవస్థ ఉంటుంది సో ఆయనకు వచ్చినటువంటి పరిస్థితి న్యాయమూర్తులకు వస్తున్నటువంటి పరిస్థితి అంటే పోలీసులకు వచ్చినటువంటి పరిస్థితి డాక్టర్లకు అది ఒకరికి వస్తుంది ఒకరికి రాదు అని చెప్పడానికి లేదు సో ఇంకో భవిష్యత్తులో ఇంకొన్ని కేసులు కూడా పెరిగే ప్రమాదం కూడా లేకపోలేదు సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు చాలా అప్రమత్తతతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది మరో వార్త చూద్దాం రేపే రామ మందిరానికి పునాది భారతీయ జనతా పార్టీ స్వప్నం అటల్ బిహారీ వాజ్పేయి మొదలుకొని ఈవేళ పూర్తి స్థాయిలో ఎల్కే అద్వానీ లాల్ కిషన్ అద్వానీ అనేకంగా ప్రధానమంత్రి కావాలనేసి కూడా చాలా తహతహలాడారు సో రామ మందిర నిర్మాణం కోసం రథయాత్రను కూడా చేపట్టారు సో అనూహ్యంగా ప్రభుత్వంలో కూడా వచ్చారు కొన్ని అనివార్య కారణాల వల్ల మళ్ళీ ప్రభుత్వం నుంచి వెనక్కి వెళ్ళారు మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మళ్ళీ ముందుకు వచ్చారు ఇలా ఎన్నో హడిల్స్ భారతీయ జనతా పార్టీకి అయోధ్య రామ మందిర నిర్మాణానికి చాలా దగ్గర సన్నిహిత సంబంధాలు సో వీళ్ళందరూ చేయలేని పని ఈవేళ నరేంద్ర మోడీ గారు కోర్టు ఆర్డర్స్ ద్వారా కోర్టు ఉత్తర్వుల ద్వారా అటు హిందువుల్ని ముస్లిముల్ని కూర్చోబెట్టి మాట్లాడి ఏ తీర్పు వచ్చినా మనం స్వాగతించాలనేటువంటి విషయాన్ని స్పష్టం చేసి తీర్పు వెలువరించిన తర్వాత ముస్లింలు కూడా కాస్త చల్లబడి ఈ విషయాన్ని బాబ్రీ మసీద్ ఇష్యూలో సైలెంట్గా ఉన్నటువంటి ఒక పరిస్థితి అయోధ్యలోని రామ మందిర నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది రామ మందిరానికి జూన్ 10వ తేదీన పునాదులు వేయనట్టు గుడి ట్రస్ట్ అధికార ప్రతినిధి ప్రకటించారు గత సెప్టెంబర్లో
सुप्रीम कोर्ट चारित्रात्मक तीर्पु इच्चिन नेपथ्यंलो अयोध्यलोनी राम जन्मभूमिलो कोर्ट केटायिंचिन स्थलमुलोनी कुबेर मंदिरमुलो शिवुडी प्रार्थनतो ई कार्यक्रमानिकि श्रीकारं चुडुतुन्नट्लु प्रकटिंचारु। లంకపై దాడికి వెళ్ళే ముందు రాముడు అనుసరించిన శివుడి ప్రార్థన రుద్రాభిషేకంతోనే రామమందిర నిర్మాణం కూడా ప్రారంభిస్తున్నట్లు శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధిపతి మహంత నృత్య గోపాల్ దాస్ వెల్లడించారు। జూన్ 10న బుధవారం ఉదయం 8 గంటలకు ట్రస్ట్ అధికార ప్రతినిధి మహంత కమల్ నయన్ దాస్ ఇతర పురోహితులు ప్రత్యేక ప్రార్థన అనంతరం రామాలయానికి పునాదులు వేయడం ప్రారంభమవుతుంది అనేటువంటి ఒక కథనం। సో భారతీయ జనతా పార్టీకి చాలా జోష్ ఎక్కువ పెంచేటువంటి పరిస్థితి, ఎందుకంటే అద్వానీతో ప్రారంభమైన రామ మందిర నిర్మాణం ఇవాళ ప్రభుత్వమే పడిపోయింది। డిసెంబర్ 6న బ్లాక్ డే, బాబ్రీ మసీదు కూల్చివేసినటువంటి ఒక ఘటన, ఆనాడు పివి నరసింహారావు దేశ ప్రధానిగా ఉన్నారు। భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ ఇలాంటి వారందరూ కూడా అక్కడ రామ మందిరమే ఉండాలి, రామ మందిరాన్ని కొట్టేసి అక్కడ బాబ్రీ మసీదు కట్టారు కాబట్టి ధ్వంసం చేయాలనేసి అందరూ వెళ్ళి ధ్వంసం చేసినటువంటి ఒక పరిస్థితి మనం చూసాం। సో ఇలాంటి కోవలో ఒక హిందుత్వ అనేటువంటి ఒక ఎజెండా, సో మొత్తం ఒక రంగు కూడా పడింది అప్పుడే బీజేపీ పైన। భారతీయ జనతా పార్టీ అంటే అదొక హిందుత్వ పార్టీ, మత ప్రాతిపాదికన నడిచేటువంటి ఒక పార్టీ, వాళ్ళకు క్రిస్టియన్లన్నా ముస్లిమాన్లన్నా అసలు పడదు అన్నటువంటి ముద్ర కూడా పడినటువంటి పరిస్థితి। అంత బలంగా కేవలం హిందూ మతం కోసమే పోరాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే అది భారతీయ జనతా పార్టీ అన్నట్టుగా ట్యాగ్ లైన్ పెట్టుకొని ముందుకెళ్ళినటువంటి పరిస్థితి। రథయాత్ర దేశవ్యాప్తంగా రామాలయం నిర్మించాలని ఎల్కే అద్వానీ గారు పెద్ద స్థాయిలో రథయాత్ర చేసినటువంటి ఒక పరిస్థితి। సో ఆయన చిరకాల కల ప్రధానమంత్రి అవ్వాలని, కనీసం ఎందుకో ఆయన కాలేకపోయినటువంటి ఎన్నో రాజకీయ కారణాలు, కానీ ఆయన శిష్యుడైనటువంటి వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి అవ్వగలిగారు। భవిష్యత్తులో ఏమైనా రాష్ట్రపతి కూడా అవ్వచ్చేమో చెప్పలేము, కానీ ఎల్కే అద్వానీకి అవకాశం రాలేదు। పార్టీ వ్యవస్థాపకుల్లో ఆయన కూడా చాలా కీలక పాత్ర పోషించినటువంటి ఎల్కే అద్వానీ, పరిస్థితి అలా ఉంది సైట్ ఆ పార్టీ అట్ట పెడదాం। ఇవాళ రాముడు వెళ్ళేటప్పుడు శివ ప్రార్థన చేసి వెళ్ళారు లంకకు వెళ్ళేటప్పుడు అన్నటువంటి విషయం పైన, ఇవాళ అదే తరహాలో రామ జన్మభూమి ట్రస్ట్ నిర్వాహకులు కూడా రుద్రాభిషేకం చేసిన తర్వాత అంటే 10th June 10th 10వ తారీఖున ఉదయం 8 గంటలకు భూమి పూజ చేసి నిర్మాణాన్ని కూడా స్టార్ట్ చేయాలనుకుంటారు। ఏదైతే కోర్టు నిర్దిష్టంగా ఒక ప్రాంతానికి అనుమతించారో ఆ ప్రాంతంలో, సో దీనిపైన ఏమంటారు, చిరకాల స్వప్నం మీ కళ, రామాలయం నిర్మించాలనేటువంటి ఒక కళ, సో 10వ తారీఖు ప్రారంభం కాబోతుంది, ఏమంటారు? ఈ రామాలయం నిర్మించడం అది కొట్టినప్పటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ దాని మీద అనేక పోరాటాలు చేసింది, ఎందుకంటే భారతీయ ఈ దేశంలో హిందువులకి సపోర్ట్గా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, ఎందుకంటే ఈ దేశం హిందూ దేశం కాబట్టి భారతీయ జనతా పార్టీ వచ్చినప్పటి నుంచి కూడా మన హిందూ దేశాన్ని కాపాడాలనే ఆలోచనతో మన హిందువుల మీద దాడులు ఖండిస్తూ వచ్చింది। కాబట్టి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఒకే నిబద్ధతతో పనిచేస్తుంది భారతీయ జనతా పార్టీ, ఎందుకంటే మన దేశ హిందూ దేశం, మిగిలిన మతాలన్నీ కూడా ఉండొచ్చు, మిగిలిన మతాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా వారి మీద వారికి ఎటువంటి హాని జరగకుండా మన మతాన్ని కాపాడుకోవాలనే ఆలోచన తప్ప హిందూ ఇతర మతాలని మనం కించపరుస్తూ ఆ మతాలని మనం తక్కువ చేసి మాట్లాడే పరిస్థితి అయితే భారతీయ జనతా పార్టీకి లేదు। ఏ మతమైనా ఈ దేశంలో అన్ని మతాలు కూడా నివసించవచ్చు, అందరూ కూడా కలిసిమెలిసి బతకాలనే ఆలోచన తప్ప భారతీయ జనతా పార్టీకి వాళ్ళు వేరు వీళ్ళు వేరు అనే ఆలోచన లేదు, ఎందుకంటే వాళ్ళకున్న నిబంధనలు వాళ్ళు పాటించుకోవచ్చు, హిందువులకు ఉన్నటువంటి నిబంధనలు హిందువులు పాటించుకోవచ్చు, ముఖ్యంగా హిందువుల్ని క్రైస్తవులు, ఎందుకంటే ఒరిజినల్ క్రైస్తవులు ఏం కాదు వీళ్ళంతా, ఇప్పుడు ముస్లిమ్స్ అంటే వాళ్ళు వేరే వాళ్ళని చేర్చుకోరు ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు ముస్లిమ్స్, ఈ యొక్క క్రిస్టియన్స్తోనే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ యొక్క క్రిస్టియన్ దీంట్లో హిందువుల్ని మభ్యపెట్టి ఆ క్రిస్టియన్స్ కూడా ఎవరంటే పేదవాళ్ళని వాళ్ళు టేకప్ చేస్తుంటారు, ఎవరు కూడా ధనికులు ఎవరు కూడా దాంట్లో పోయి ప్రార్థనలు చేయాలి, ధనికులు ఎవరుంటే వాళ్ళు ఎక్కడైతే ఆ యొక్క చర్చి ఓల్డ్ చర్చ్ ఉంటుందో ఆ చర్చిలో మాత్రమే ఒరిజినల్ క్రిస్టియన్స్ ఎక్కువగా ఉంటారు, మిగిలిన ఈ యొక్క ప్రతి ఇంట్లో కూడా ఒక చర్చి ఏర్పాటు చేసేసారు, ఈరోజు వీధుల్లో చర్చిలు ఏర్పాటు చేశారు, ఆ చర్చిల్లో అంతా కూడా పేద ప్రజల్ని వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళని
మానసిక రోగులుగా తయారు చేసి వాళ్ళని ఆడు కుచ్చం పెట్టుకొనేసి రోజు కథలు చెప్పుకోవడం జరుగుతుంది తప్ప అటువంటివన్నీ జరగకూడదు వాళ్ళని వాళ్ళని ప్రెజర్ చేసి తీసుకొని అక్కడ కుచ్చం పెట్టుకో కుచ్చం పెట్టి ఈ విధంగా చేస్తున్నారనే ఆలోచనతో ఈ విధంగా మన హిందువుల్ని చేస్తున్నారనే ఆలోచనతో భారతీయ జనతా పార్టీ దాన్ని ఖండిస్తున్నది తప్ప వాళ్ళు ఒరిజినల్ క్రిస్టియన్స్ వాళ్ళు వాళ్ళ మతాన్ని వాళ్ళు ప్రార్థించుకుంటే ఎవరు కూడా వాళ్ళని ఆక్షేపించే పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు రామ జన్మభూమి ఎన్నో ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉంది కోర్టులు అనేక కోర్టుల్లో జరుగుతూ ఉంది ఏది పని ముందుకు జరగకుండా ఉన్న ఇంతకుముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పని చేయదు ఎందుకంటే ఎవరున్నా చేస్తే ఒప్పుకోదు వాళ్ళు చేయరు కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ వచ్చినప్పటి నుంచి కూడా అనేక మార్పులు తీసుకురావడం జరిగింది అవన్నీ ప్రజలందరికీ తెలుసు ప్రతి రాష్ట్రాలకు కూడా తెలుసు ఈరోజు నరేంద్ర మోడీ ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని దేశాల్లో తిరగడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈయనందు దేశాన్ని పరిపాలించకుండా దేశ ఇతర దేశాలు తిరుగుతున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి ఆయన ఎందుకు తిరుగుతున్నాడంటే ఒక దేశ ప్రధానిగా మిగిలిన దేశాలు ఏ విధంగా ఉన్నాయి మన దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకురా వెళ్ళాలి అనే ఆలోచనతో ఒక దేశ ప్రధాని చేయాల్సిన కార్యక్రమం ఆయన చేశాడు ఈరోజు ఈ ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఏ దేశంలో ఏ విధంగా ఉంది ఏ దేశంతో మనం వ్యాపార సంబంధాలు కానీ మిగిలిన ఏరియా ఏ సంబంధాలైనా కానీ పరిచయం ఉంటే మనం చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది పరిచయం లేని వ్యక్తితో మాట్లాడడం పరిచయం ఉన్నటువంటి వ్యక్తితో మాట్లాడడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఆ విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు ఏ సమస్య వచ్చినా ఏ దేశంతో ఏ సమస్య వచ్చినా చాలా సున్నితంగా పరిశీలించి దాన్ని నిర్మూలించేదానికి చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి ఈ రామ జన్మభూమి ఈరోజు రేపు శంకుస్థాపన కూడా జరుగుతుందని కూడా ప్రకటించడం జరిగింది కాబట్టి ఈ ప్రతి ఒక్కటి కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏది చేయాలనుకుంటే ఆ పని 100% చేయగలిగితేనే ప్రకటన వస్తుంది లేదంటే ఒట్టుట్టి మాటలు చెప్పేసి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పే ఆలోచన భారతీయ జనతా పార్టీకి లేదు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏది చెప్పినా చెప్పిన టయానికి దాన్ని అమలు చేసేదానికి ప్రయత్నాలు జరుగుతుంటాయి ఇప్పుడు జనాలు కూడా పూర్తిగా అవగాహనకు వచ్చేసినారు భారతీయ జనతా పార్టీ ఏది చెప్పినా కానీ అది అమలు అవుతుంది ఈరోజు ప్రతి ఒక్కరు భారతదేశ వ్యాప్తంగా కూడా అనేక స్కీములు ప్రవేశపెట్టారు ఆ స్కీములన్నీ కూడా ప్రతి ఒక్కరికి నేరుగా అకౌంట్ల ద్వారా అందుతున్నాయి కాబట్టి ప్రభుత్వాలకు సంబంధం లేకుండా ఒక జాతీయ స్థాయిలో వచ్చినటువంటి లబ్ధి ప్రతి ఒక్కరు కూడా అందుతున్నది ఆ అందేది ఇది కూడా ప్రతి ఒక్క ప్రజలకు కూడా తెలుస్తుంది ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయంటే వాళ్ళు ఖచ్చితంగా చెప్పే అవకాశాలు ఈరోజు ఏర్పడుతున్నాయంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చేసేటువంటి కృషి వల్ల ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మంచి ఫలితాలు అంటున్నాయి వాళ్ళకి రావాల్సినట్టు అంటున్నాయి ఇంత ముందుగా అవన్నీ కూడా ఒక మతం పైనే మీరు ఎందుకు రంగు పులుపుకోవాల్సినటువంటి అవసరం ఉందంటే మీకేమన్నా హిందూ మతం పైన మాత్రమే మేము పోరాడతాము క్రిస్టియన్ల పైన కానీ ముస్లింల పైన కానీ మేము పోరాడము వాళ్లకు మేము సమన్యాయం చేయము ఓన్లీ హిందూ మతం పైనే మా ప్రధాన అజెండా అనేటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా మీకు అటువంటివి ఏమీ లేవు ఇది ముందుగానే చెప్పాను ఎవరికైనా కానీ ఏ మతం అయినా కానీ వాళ్ళకి రావాల్సిన వాళ్ళకి చెందాల్సినటువంటి దాని మీద ఏది కూడా అబ్జెక్షన్ లేదు వాళ్ళకి ఏ విధంగా చట్ట రూపంలో వాళ్ళకి ఏమైతే రావాలనో అవన్నీ కూడా ఖచ్చితంగా అందుతున్నాయి ఈరోజు ఎవరు కూడా ఏ మతం కూడా మాకు రావాల్సినవి బీజేపీ ప్రభుత్వం అడ్డుకునిందనే ఆలోచన ఎవరికి లేదు కదా ఎందుకంటే వాళ్ళకి చట్టంలో ఏ విధంగా ఉందో అవన్నీ కూడా ఈరోజు పకడ్బందీగా అమలు అవుతున్నాయి వాళ్ళు కూడా సంతోషిస్తున్నారు ఈరోజు ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ ఎవరైనా కానీ సంతోషిస్తున్నారు మేము ఒకటే మాట్లాడుతున్నాం క్రిస్టియన్స్ హిందువుల్ని మత మార్పిడులు చేస్తున్నారు కాబట్టి దాని మీద పోరాడుతున్నాం అంతే తప్ప ముస్లింలు ఆడ మత మార్పులు చేస్తున్నాడు మేము చెప్పడం లేదు వాళ్ళపైన కూడా మొన్నటి పడ్డారు కదా ఎన్ఆర్సీ తీసుకొచ్చి పెట్టారు కదా ఎన్ఆర్సీ తీసుకొచ్చి పెట్టి ముస్లింలు కూడా విభజన చేశారు కనీ విని ఎరుగని రీతిలో రంజాన్ కూడా చేయనీయకుండా చేశారు కదా ఎన్ఆర్సీ తీసుకోవాలంటే మన దేశం కూడా అవకాశాలు ఇవ్వలేదు కదా మన దేశాన్ని కాపాడుకునే దాంట్లో అది కూడా ఒక భాగం మార్పులు తీసుకొని వస్తారు మార్పులు తీసుకొని వచ్చే దాంట్లో అది కూడా ఒక ముఖ్యమైన భాగం ఎందుకంటే ఎన్ఆర్సీ అంటే ముస్లింసే వస్తారనే ఆలోచన కాదు కదా ఇప్పుడు హిందువులు కూడా రావచ్చు వేరే దేశం నుంచి హిందువులకు అక్కడ మన దేశాల్లో మన భారతదేశం లాంటి హిందూ దేశం ఎక్కడ కూడా లేదు కాబట్టి మనం ఆ అవకాశాన్ని కల్పించడానికి ఆ యొక్క విజ్ఞప్తి మేరకు చేశారు ఎన్నో సంవత్సరాల నుంచి ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి మన వారిని మనం రచించుకోవాలి ముస్లిం దేశాలు ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి వాళ్ళు ఎక్కడైనా కలిసి బతకగలరు మన దేశంలో వాళ్ళు కూడా కలిసి బతుకుతున్నారు తప్ప ఇతర దేశాల్లో ఎక్కడ కూడా ఇంత ఇదిగా వేరే మతస్థులు బతకడం లేదు కదా కాబట్టి మనం దాన్ని కల్పించాలనే దీంతో మన భారత ప్రభుత్వం కల్పించింది ఎందుకంటే ఇది
ఏ దేశమైనా కూడా స్వాగతించింది మన భారతదేశం కూడా స్వాగతించింది కొంతమంది ఆ యొక్క నాయకులు వ్యతిరేకించారే తప్ప ప్రజలు ఎక్కడ కూడా వ్యతిరేకించలేదు ఏది కూడా భారతీయ జనతా పార్టీ చేసిందని ఎవరు కూడా అడ్డుకునే పరిస్థితి కూడా చేయలేకపోయారు ప్రతి ఒక్కటి కూడా అమలు జరుగుతున్న 100కి 100% భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చినటువంటి జీవోలన్నీ కూడా అమలు అయిపోయినాయి కాబట్టి ప్రతి ఒక్కదానికి ఇంకా రాబోయే రోజుల్లో మరి అన్నీ చేయగలుగుతున్నారు చాలా వరకు నరేంద్ర మోడీ గారు 2014 సార్వత్రిక ఎన్నికల మునుపు నాకు 100 రోజులు సమయం ఇవ్వండి నేను స్విస్ బ్యాంక్ లో దాచి ఉన్నటువంటి నల్ల బ్లాక్ మనీని మొత్తం కూడా తీసుకొచ్చేస్తాను అన్నారు సో 100 రోజులు ఇంకా మీకు గడియ కనిపించలేదో ఏమో తెలియదు ఒక 5 ఏళ్ల కాల పరిమితి పూర్తి చేసుకున్నారు 6వ ఏడాది కూడా పూర్తి చేసుకున్నటువంటి ఒక పరిస్థితి నిన్న మొన్నటికి సో 6 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న నరేంద్ర మోడీ గారికి స్విస్ బ్యాంక్ లో నుంచి నల్ల ధనాన్ని తీసుకొస్తానని చెప్పినటువంటి మాట ఎక్కడ వినిపించలేదా కనిపించలేదా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలు దీనిపైన ఎందుకు ప్రశ్నించడం లేదనేది తొలి ప్రశ్న రెండో ప్రశ్న ప్రతి ఒక్కరి ఖాతాలో జనధన్ ఖాతాలో 15 లక్షల రూపాయలు జమ చేస్తామని చెప్పారు ఆ నగదు జమ చేశారా లేదా అనేది రెండో ప్రశ్న మూడో ప్రశ్నగా మళ్ళీ అడుగుతారు ఈ రెండు అడిగిన తర్వాత మరి చెప్పండి నల్లధనాన్ని ఎందుకు తీసుకురాలేకపోయారు ఇంత చేస్తున్నారు కదా మరి నల్లధనాన్ని స్విస్ బ్యాంక్ నుంచి ఎందుకు బయట తేలేకపోతున్నారు నల్లధనం మీద ఇప్పుడు కూడా ప్రాసెస్ అయితే జరుగుతూనే ఉంది ఎందుకంటే ఎంతకాలంగా ఆయన అడిగింది 100 రోజులే మీరేం చెప్పారు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన మాట చెల్లుబాటు అయితేనే ఆయన మాట ఇస్తారు లేదంటే మాట ఇయ్యరా అన్నారు ఇంతకుముందు మాట్లాడితే అంతే కదా మీరు చెప్పింది ఖచ్చితంగా అమలు చేస్తారు 100 రోజుల్లో నాకు అవకాశం ఇవ్వండి 100 రోజుల్లో నేను స్విస్ బ్యాంకులో నుంచి నేను డబ్బు తెస్తానన్నారు 100 రోజులు అంటే ఇంకా నరేంద్ర మోడీకి 6 సంవత్సరాలు అయిపోయింది 365 రోజులు ఇంటూ 6 సంవత్సరాలు 5 ఇయర్స్ 6 ఇయర్స్ వేసుకుంటే కూడా దాదాపు 10,000 రోజులు అయిపోయింది కానీ మీరెందుకు ఆ చలనం లేదు అప్పుడు ప్రధానమంత్రి అయ్యే ముందు ఊరికే చెప్పేశారా ప్రధానమంత్రి అయ్యే ముందు ఏమన్నా చెప్తారా అట్లా కాదు ఆయనకి ఇప్పుడున్నంత అంటే అవగాహన ప్రకటించాల్సిన అది కొంత అవగాహన రహిత్యంత అయ్యాడు అవగాహన నేను మనం చెప్పు ఎందుకంటే అంత పెద్ద వ్యక్తి మనం ఆ విధంగా 100 రోజుల్లో నేను డబ్బు తెస్తాను అన్నాడు ఇప్పుడు కానీ అంత ఈజీగా అయిపోతుందని ఆలోచించాడే తప్ప వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి దేశంలో సహకరించకపోవడం వల్ల లేట్ అవడం జరుగుతూ వచ్చింది ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి డబ్బు రావాలంటే కూడా ఎవరైతే ఈ యొక్క మన ఇండియన్స్ స్విస్ బ్యాంక్ లో డబ్బులు పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా తీసుకోరావడానికి ఈ రోజు అవకాశాలు లేవు అంత కష్టమా డబ్బులు తేడానికి ఇప్పుడు వాళ్ళ డబ్బు అంత కష్టమా నల్లధనాన్ని అక్కడ దాచిపెట్టారు భారతీయులు అనేటువంటి ఒక అభిప్రాయం చాలా మందికి ఉంది ఆ ఎవరు ఏంటి అనేటువంటి విషయాలపైన ఆరా తీసి అంటే సమగ్రమైన సమాచారం ఉంటేనే ఒక హామీ ఇస్తారు నేను ఈ పని చేస్తానంటేనే హామీ ఇస్తారు అంటే ఒక ఛాయవాలాగా వండుకొని ప్రధానమంత్రి అభ్యర్థి రేసులో ఉన్నారు అని అంటే దేశంలో తొలిసారి జరిగినటువంటి ఒక ప్రక్రియ అది ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రిగా ఆయన గుజరాత్ రాష్ట్రానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు చాలా మంచిగా ఆయన కూడా మత ఘర్షణలు జరిగిన అల్లర్లు జరిగిన ఎన్ని రకాల ఆయన పైన అపవాదాలు వేసినా ఆయన ప్రధానమంత్రి కాగలిగారు సో ఇవాళ బలమైన ప్రధానమంత్రిలో భారతదేశ జనాలు 68% మేరకు నరేంద్ర మోడీ గారు వెంటే ఉన్నారని సర్వేలు పలు సర్వేలు ఒకటి కాదు పలు సర్వేలు చెప్తున్నటువంటి ఒక పరిస్థితి కానీ ఆయన అంత బలమైనటువంటి వ్యక్తి 100 రోజుల్లో నేను డబ్బు తెస్తాను అని దృఢంగా చెప్పగలిగినటువంటి వ్యక్తి అధికారం చేపట్టిన తర్వాత మళ్ళీ ఎందుకు దానిపైన వెనక్కెళ్ళారు వెనక్కెళ్ళే పరిస్థితి ఏం లేదు ఇప్పుడు కూడా దాని మీద ప్రాసెస్ జరుగుతుంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి దేశంలో చట్టాలు వేరు ఆ చట్టాలు అడ్డొస్తున్నాయి కాబట్టి దాని మీద ప్రాసెస్ అయితే జరుగుతూనే ఉంది కానీ ఇప్పుడు మన ఇండియన్స్ ఎంతమంది అక్కడ దాచిపెట్టారు ఆ డబ్బులన్నింటి కూడా వాళ్ళు తెచ్చుకునే పరిస్థితి లేకుండా చేసేశారు ఇప్పుడు ఎందుకంటే అది వస్తే మన గవర్నమెంట్కే చెందాలి ఒకవేళ చెందాలంటే కూడా ఏ విధంగా ఎంత వస్తే దాని మీద ట్యాక్సులు ఇవన్నీ తీసుకొని మిగిలింది ఏదో రావాల్సింది వాళ్ళకి ఇస్తారే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు నల్లధనాన్ని అక్కడ ఎత్తిపెట్టుకున్న వారికి ఊరికి కూడా హక్కు లేకుండా వెళ్ళిపోయింది ఇప్పుడు ఎందుకంటే అదేంటి వస్తే మన భారత ప్రభుత్వానికి తెలిసే రావాలి డబ్బులు ఆ విధంగా చేయగలిగారు ఎందుకంటే వీళ్ళు అక్కడి నుంచి మనకు రాలేదు కాబట్టి దాన్ని ఆ విధంగా కట్టడి చేయడం జరిగింది ఇప్పటి వరకు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు కాకపోయినా ఇంకొక రోజు ఇంకో కొన్ని నెలలు కావచ్చు సంవత్సరాలు కావచ్చు ఎప్పటికైనా కూడా ఆ డబ్బులు రాబడడానికి ప్రయత్నాలు అయితే జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ఎవరెవరు మన దాచిపెట్టారని అన్నీ కూడా మొత్తం లిస్టు భారత ప్రభుత్వం దగ్గర ఉంది ఈరోజు కూడా అక్కడ ఉన్నటువంటి దేశం సహకరించకపోవడం వల్లనే ఆ లిస్ట్ లో పేర్లను బయట పెట్టొచ్చు కదా ఈ పేర్లు బయట పెట్టిన వాళ్ళందరూ కూడా వాళ్ళ చేతుల్లో ఈ రోజు లేదు వాళ్ళ పేర్లు బయట పెట్టినా పెట్టకపోయినా ఈ డబ్బులు తీసుకునే దానికి ప్రధానమంత్రి అనుకుంటే ఏమన్నా చేయొచ్చు
ప్రధానమంత్రి అనుకుంటే విమానం నుంచి నేరుగా ముషరఫ్ ఇంటికి వెళ్లి టీ తాగి రావచ్చు ప్రధానమంత్రికి ఈ రోజు డబ్బుల అవసరం లేదు ప్రధానమంత్రికి అవసరం లేదు దేశ ప్రజలకు అవసరం ఉంది కదా అంటే ఆయన ఇచ్చిన హామీ అంటే ఇక్కడ నరేంద్ర మోడీ గారిని 68% మేర భారతీయుల్లో 130 కోట్ల దాదాపు 130 కోట్ల 70 కోట్ల మంది నరేంద్ర మోడీ గారు వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారని నిన్న మొన్నటి సర్వే కూడా ఉంది ఆయన అంటే అంత అపారమైనటువంటి గౌరవ మర్యాదలు గాని లేదంటే నమ్మకం గాని నమ్మకానికి ప్రతిరూపంగా నరేంద్ర మోడీగా ఉన్నారు అనేటువంటి ఒక అభిప్రాయం భారతదేశ ప్రజలకు ఉంది అలాంటి పరిస్థితుల్లో 100 రోజుల్లో నేను డబ్బులు తెస్తాను ప్రతి ఒక్కర అకౌంట్ లో 15 లక్షల రూపాయలు జమ చేస్తానని కూడా చెప్పారు జమ చేస్తానని చెప్పలేదు ఒకవేళ నల్లధనం వస్తే ఒక్కొక్కర అకౌంట్ కి 15 లక్షలు కూడా ఏయిచ్చు అని చెప్పాడు కానీ నేను ఏసేస్తానని చెప్పలేదు వస్తే ప్రచారాలు ఈ విధంగా చేస్తున్నారు నల్లధనం వస్తే ఒకవేళ ఈ నల్లధనం వస్తే వస్తే ఒక్కొక్కర అకౌంట్ రాకపోతే నేను జన్ధన్ ఖాతా వల్ల నెలకు 500 రూపాయలు చెప్పిన 3 నెలలకి ఈ యొక్క కరువు కాలంలో వేయడం జరిగింది ఎందుకంటే ప్రతి ఏదో ఒక దీనికి అది అవసరం ఆ 100 కోట్ల రూపాయల నల్లధనం ఏదైతే భారత సంపద తీసుకెళ్లి అక్కడ దాచిపెట్టారని అభియోగాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు అప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థి దానికి ముందు ముఖ్యమంత్రి అంటే ఆయన కూడా ఒక భారతదేశ భూభాగంలో ఒక రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి ఆయనకు అవగాహన లేదు ఆ సబ్జెక్ట్ పైన పెద్దగా సంబంధం లేదని చెప్పడానికి లేదు అప్పటికే కాంగ్రెస్ పార్టీ పైన విపరీతమైనటువంటి ద్వేషం ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను డబ్బు తెస్తానని దేశాన్ని పరిపాలించడం వేరు దేశ సమస్యలు అవగాహన వేరు అవగాహన ఉండొచ్చు ముఖ్యమంత్రికి అవగాహన అంటే అవగాహన వేరు తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ఈ ఇక్కడ దేశంలో ఉన్న సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలని అవగాహన కొద్దిగా తక్కువ ఉంటుంది ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి దేశ ప్రధానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే దేశాన్ని పరిపాలించేటప్పుడు మనం ఇతర దేశాలతో టేకప్ చేయాల్సిన అవసరాలు ఉంటాయి మామూలుగా అయితే రాష్ట్రంలో పోటీ పడతారు దేశం వచ్చిన తర్వాత ఇతర దేశాల్లో పోటీ పడాలి అలాంటి పరిస్థితులు అంటే నేను అనడం ఏంటంటే రామ జన్మభూమి నిర్మాణ పనుల పైన తొలి దశ నుంచి పోరాటం చేసింది ఎవరంటే భారతీయ జనతా పార్టీ సహకరించిన వాళ్ళకి ఎవరంటే ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ లాంటి అంటే కొంతమంది అంటారు మతోన్మాద పార్టీలు దానికి అనుగుణ అనుబంధ పార్టీలు అని అంటారు నేను అన నా మాట కానీ అనేటువంటి మాటలు అయ్యి రైట్ అవి వీళ్ళందరూ చేరి వేళ డిసెంబర్ 6వ తారీఖున వెళ్ళి బాబ్రీ మసీదుని నేలమట్టం చేసేసి పూర్తిగా ధ్వంసం చేసేసి దానిపైన మేమే ఇక్కడ గుడి కడతామన్నారు కోర్టులు తిరిగారు అవి చేశారు ఇవి చేశారు అన్నీ చేశారు కోర్టు కూడా ఒక ఉత్తర్వు ఇచ్చింది తీర్పు ఇచ్చింది అయ్యా అది అక్కడ రామ మందిర నిర్మాణాన్ని మీరు చేపట్టండి ముస్లింలు కావాలంటే ఇంకో ప్లేస్ ఇస్తాం అక్కడ పోయి కట్టుకోండి అని రైట్ అవన్నీ ఉన్నాయి 100 రోజులు సమయం ఇచ్చినప్పుడు ఇతర దేశాల్లో నుంచి డబ్బులు తీసుకొచ్చి మీ ఖాతాలో వేస్తానన్నటువంటి నరేంద్ర మోడీ గారి మాటలు ఏమైంది ఎప్పుడు నమ్మకం ఎప్పుడు దాన్ని విశ్వసనీయంగా అంటే ఆయనపై నమ్మకం కలిగే విధంగా ఆయన డబ్బు తీస్తే నమ్మకం వస్తుంది కదా భారతదేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ నమ్ముతున్నారు అక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా వివరించడం జరిగింది మనకు ఎందుకు రాలేదని కూడా అన్ని అవగాహన వచ్చింది జనాలకు కూడా ఇప్పుడు ఇతర దేశాల్లో ఉన్నటువంటి నిబంధనలు ఇంకా రాదు భవిష్యత్తులో వచ్చినా రాకపోయినా ఈ డబ్బులు ఎవరైతే వేసారో వాళ్ళకి రాదు వాళ్ళకి రాదు 100 మంది వాళ్ళకి రాదు అంటే అదన క్లారిటీ అది ఎప్పుడు వచ్చినా అది ప్రభుత్వానికి చెందుతుంది ప్రభుత్వానికి చెందుతుంది కాబట్టి దేశ ప్రజలు ఒక అర్థం చేసుకోవచ్చు అన్నమాట నరేంద్ర మోడీ గారు ఏదైతే స్విస్ బ్యాంకుల్లో డబ్బులు పెట్టామన్నారు ఆ డబ్బులు తెస్తామన్నారు ఆ డబ్బులు తాలూకు రాదు ఖచ్చితంగా వస్తుంది 100% వస్తుంది ఎవరికైతే రావాల్సిన వ్యక్తికి రాకుండా రావాల్సిన వ్యక్తి ఎవడైతే పెట్టుబడులు ఆడ పెట్టిన వ్యక్తికి కాకుండా అక్కడికి అక్కడికి బ్రేక్ అవుతుంది అండి పెట్టుబడులు పెట్టిన వాళ్ళు కాదు అక్రమంగా సంపాదించిన డబ్బులు పెట్టిన వాళ్ళు అదైనా పెట్టుబడి ఆ బ్యాంకులో పెట్టుబడి పోయినాయి అక్రమ సంపాదనలు ఎప్పుడు కూడా ఇక్కడ చెల్లే పరిస్థితి లేదు ఈ దేశంలో ఇప్పుడే మీరు చూస్తారు నీరవ్ మోడీ ఎందుకు వెళ్ళిపోయాడు లలిత్ మోడీ ఎందుకు వెళ్ళిపోయాడు కింగ్ ఫిషర్ విజయ్ మాల్యా రాజ్యసభ సభ్యుడు మీరే కదా రాజ్య దగ్గర అరుణ్ జైట్లీ గారే పంపించారు ఈ పబ్లిసిటీలు చెప్పుకోవడం మాత్రం జరుగుతుంది ఫైనాన్స్ మినిస్టర్ కదా ఉండొచ్చు ఆయన వెళ్ళిపోతా ఉంటే కాపలా కాస్తా ఉంటాడు వెళ్ళిపోయినాడు వెళ్ళిపోతే ఏం నష్టమే లేదు ఆయన ఇవ్వాల్సిందనకంటే ఎక్కువ జప్తు చేసేస్తున్నారు ఆయన ఆస్తుల్ని ఎక్కడ రూపాయి పోయాడు చెడ్డ పేర్లు కదా చెడ్డ పేర్లు ఎవడు జనాలు ఎవడు అనుకోవట్లే ఈ పబ్లిసిటీలో వ్యతిరేకమైన పార్టీలు అనుకుంటున్నాయి తప్ప
మిగిల ప్రజలు కూడా అనుకోవట్లేదు ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ రోజు మీ పార్టీలో ఉంటే వీళ్ళందరిని పంపించారు మరి నీరవ్ మోడీని ఎందుకు పట్టుకురాలే ఈ రోజు ఆయన వస్తున్నాడు కదా ఇప్పుడు మా పార్టీలో ఉన్నంత మాత్రాన మళ్ళీ పట్టుకొని వచ్చి జైల్లో వేయడానికి ప్రయత్నాలు అయితే 100% జరిగిపోయినాయి ఆయన ఈ రోజు రేపు వచ్చే పరిస్థితులే ఏర్పడిపోయి అతను నీరవ్ మోడీని తీసుకొచ్చేస్తారు ఖచ్చితంగా ఎవరైనా రావాల్సిందే ఎందుకంటే అక్కడ చట్టాలు ఉన్నాయి కాబట్టి ఆ చట్టాల ప్రకారం ఆడ అడ్డులు తగులుతున్నాయి కాబట్టి ఈ రోజు విజయమాల్యకు కూడా ఇన్ని ఏళ్ళు అవకాశం పట్టింది ఆయన ఆయన అవకాశాలను ఆడు ఉపయోగించుకుంటున్నాడు ఇప్పుడు మన మనం కూడా కోర్టుకి వెళ్తే కోర్టు ఏదైతే చెప్తుందో దాని ప్రకారం ప్రయత్నించాలా ఈరోజు రంగులు పూయకూడదన్నారు మన చీఫ్ మినిస్టర్ అనేక ప్రయత్నాలు అయితే చేశాడు రంగులు మాఫీ చేయకుండా మనం కాపాడాలని ప్రయత్నం చేయనాడు కుదరలా సుప్రీం కోర్టు ఏదైతే మీరు స్విస్ బ్యాంకులో అంటే డబ్బులు దేయని అన్నప్పుడు ఎట్లా ఉందో వీళ్ళ పరిస్థితి కూడా అదే మీరు స్విస్ బ్యాంక్ నుంచి డబ్బులు దేయాలా ఈయన రంగులు వేసాడు రంగులు తీయాలి అట్లా అదే కదా నరేంద్ర మోడీకి ఎట్లా అయితే ఉన్నదో జగన్మోహన్ రెడ్డికి అదే కదా పరిస్థితి దొందే కదా నరేంద్ర మోడీ ఎలా నరేంద్ర మోడీ గారు ఎలా వ్యవహరిస్తున్నారో అలాగే జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు 100 రోజుల్లో నేను డబ్బులు తెస్తానన్నాడు తేలేదు కదా ఇక్కడ రంగు కొట్టాడు రంగు దిమ్మంటే తీయట్లేదు అంతే తేడా ఇక్కడ న్యాయస్థానాలు ప్రశ్నిస్తున్నాయి అక్కడ ప్రజలు కూడా అడుగుతున్నారు కదా భవిష్యత్తులో తెలుగుదేశం ప్రభుత్వం కూడా భవిష్యత్తులో అడగబోతున్నటువంటి పరిస్థితి వీళ్ళ తెలుగుదేశం పార్టీ అన్నా క్యాంటీన్లకు రంగు వేసుకున్నటువంటి పరిస్థితి తెలుసు న్యాయ వ్యవస్థలు ఎట్లా ఆపరేటింగ్ అవుతున్నది అనేది కూడా ప్రజల్లో ఒక రకమైనటువంటి అనుమానాలు ఉంటున్నాయి ఎవరు లేరు ఈవేళ వ్యతిరేకించాలి పార్టీల పరంగా రైట్ ఈవేళ రామ జన్మభూమి నిర్మాణం పైన వీళ్ళు పలు రకాలైనటువంటి పోరాటాలు చేస్తున్నారు ఎల్కే అద్వానీ పెద్ద స్థాయిలో రథయాత్ర చేశారు సో రథయాత్ర చేస్తున్న సమయంలో హిందుత్వ అనేటువంటి ఒక ఎజెండా భారతదేశం అంటే రామ జన్మభూమి నిర్మాణం చేయాలి సో ఇక్కడ భారతదేశంలో రాముడి ఆలయం ఉంది అన్నటువంటి కొన్ని అంశాలను చాలామంది మేధావులందరూ కూడా పోరాటాలు చేశారు కానీ వారి పోరాటాలకంతా కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ వెన్నంటుండి కొంతమంది ఇంటలెక్చువల్ లైక్ మైండెడ్ పీపుల్ వాళ్ళందరూ కూడా కోర్టుకి ఎవరైతే వెళ్ళారో వాళ్ళకి హెల్ప్ చేయడానికి కూడా వారి యొక్క శక్తి వంచన లేనటువంటి ఒక కృషిని కూడా అందించినటువంటి ఒక పరిస్థితి సో ఇవంతా కూడా ఒకవైపు అయితే చిరకాల స్వప్నం ఆ ఏరియాలో రామ మందిరం నిర్మాణం చేయాలి రైట్ 8వ 10వ తారీఖున ముహూర్తం ఖరారు అవుతుంది 1 నెల 2 నెలలు 5 నెలల్లో దేవాలయం నిర్మాణం అయిపోతుంది సో ఇక్కడ మత సామరస్యానికి ప్రతీకగా లౌకిక శక్తులంతా కూడా భారతదేశంలో ఉంటారు ఇండియా ఇస్ ఏ సెక్యులర్ కంట్రీ అంటారు సర్వమత సమ్మేళనం ఒక మతానికి కాకుండా అన్ని మతాలకు కూడా సమ ప్రాధాన్యత ఇచ్చేటువంటి కేంద్రంగా భారతదేశం ఉంటుంది సో ఆ భారతదేశంలో ఈ నిర్మాణం చేపట్టడం ఫస్ట్ కుబేర్ మందిర్ ద్వారా స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు సో అద్వానీ గారు పరిస్థితి ఎలా ఉంది ఈ పోరాటం వెనక ఎల్కే అద్వానీ ఎలాంటి కృషి చేశారనేటువంటి చర్చ కూడా చేద్దాం ఏమంటారు మీకేమైనా దీనిపైన ఎల్కే అద్వానీ గారు చేసినటువంటి ప్రయత్నాలపైన మీకు ఉన్నటువంటి జ్ఞాపకాలు ఏమైనా పంచుకోగలరా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా రాజకీయ పార్టీలో వాళ్ళకున్నటువంటి పదవితో వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆయన చేశాడనేసి ప్రతి ఒక్కరు చెప్పుకుంటూ ఉంటారు ఎవరు కూడా కాబట్టి ఆయన చేసిన దానికి ఫలితం ఆయనకి నిదానంగా రావచ్చు ఇప్పుడు రావచ్చు ఎందుకంటే మీరు చెప్పినట్టుగా నెక్స్ట్ టర్మ్లో అయినా రాష్ట్రపతి అయ్యే అవకాశాలు ఆయనకి మెండుగా ఉన్నాయి ఎందుకంటే ఆయన చాలా వరకు ఈ యొక్క భారతీయ జనతా పార్టీని ముందు కష్టకాలంలో కాపాడినాడనేసి ప్రతి ఒక్క పౌరుడు కూడా చెప్పుకుంటున్నారు ఎందుకంటే ఎల్కే అద్వానీ వాజ్పేయి వల్లనే ఈ యొక్క పార్టీ నిలబడింది అనే మాట ప్రతి ఒక్కరు ఈ దేశంలో చెప్పుకుంటున్నారు కాబట్టి ఎల్కే అద్వానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నరేంద్ర మోడీ కంటే ఆయన చేసే ఆయన విధానాల కంటే ఈయన విధానాలు కొంత వచ్చిండు ఇంత మార్పులు వచ్చిండే అవకాశాలు లేవు ఎల్కే అద్వానీ కానీ వచ్చుంటే కాబట్టి దాన్ని బట్టి ఈ యొక్క అనేక చర్చలు జరిగిన తర్వాత నరేంద్ర మోడీని తీసుకురావడం జరిగింది రైట్ గుడ్ మార్నింగ్ సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ రామ జన్మభూమి విషయంలో అద్వానీ వాజ్పేయి కన్నా కూడా అద్వానీ మురళీ మనోహర్ జోషి అశోక్ సింగ్ల్ వీళ్ళంతా చాలా చేశారండి చిన్న ఉద్యమాలే కాదు ప్రభుత్వంలో కానీ అన్ని రకాలుగా ప్రజల్లో కానీ ఒక ఎడ్యుకేషన్ తీసుకున్నారు అని చాలా హెల్ప్ చేశారు అద్వానీ ఒక పెద్ద మనిషిగా ఒక మాత్రమే ఒక బొమ్మలాగా కూర్చోకుని ఈయన మన వాజ్పేయి బొమ్మలాగా కూర్చున్నారే కానీ చేసిందంతా వీళ్ళండి కష్టపడి చేసింది అశోక్ సింగల్ కావచ్చు లేదంటే మురళీ మనోహర్ జోషి కావచ్చు అద్వానీ అశోక్ సింగల్ అంటే విశ్వ హిందూ పరిషత్కి సంబంధించిన అధ్యక్షుడు కదా ఎవరెవరు అశోక్ సింగల్ హిడెన్ ఎజెండా అంతా వీళ్ళే కదా నడిపించేదంతా ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్
బజరంగ దళ్ వీళ్ళు ఏది చెప్తే అది భారతీయ జనతా పార్టీ ముందుకు నడిపించేటువంటి అంటే ఈయన రథయాత్రలో అద్వానీ ముందు ఉంటే వీళ్ళంతా వెనక నడిపించేటువంటి వాళ్ళు కదా ఈరోజు పార్టీ బీజేపీ స్థితికి వచ్చిందంటే కారణం ఏంటంటే వాళ్ళు లేకపోతే ఈరోజు లేదండి వాళ్ళు లేకపోతే ఈరోజు ప్రధానమంత్రి కుర్చీలో కూర్చున్నాడంటే ఇవరు మన మోడీ గారు వాళ్ళు కారణం వాళ్ళు ఫౌండేషన్ వేసి దాన్ని బలంగా తీసుకొచ్చిన వాళ్ళు కానీ ఇక్కడ ఇంకొక చిన్న విషయం అండి మీరు హిందూ మతము అదే విధంగా క్రిస్టియానిటీ వీరి గురించి తెచ్చారు ఈ దేశంలో నిన్న కూడా చెప్పాను మైనారిటీలు ఎవరంటే హిందువులు నాట్ అది ముస్లిం అండ్ క్రిస్టియన్స్ కాదు కారణం ఏంటంటే ముస్లిమ్స్ మీద ఏగవాలన్నా క్రిస్టియన్స్ మీద ఏగవాలన్నా దండెత్తి కుక్కలు చాలా ఉన్నాయి ఏది మరీస్ కుక్కలు అంటారు చూడండి అడవులు అటువంటి కుక్కలు చాలా ఉన్నాయి కమ్యూనిస్ట్ మొదలుకొని చాలా మంది ఉన్నారు ఇది సెక్యులరిస్ట్ అనే వాళ్ళు వీళ్ళంతా చాలా మంది ఉన్నారు హిందూ మీద దాడి జరిగితే నోరెత్తే వాడు ఒకరు ఉండడానికి మీరు చూడండి మీరు దేశంలో అది గమనించాను నేను పక్కా కాంగ్రెస్ వాదిని నేను చెప్పాలంటే కానీ దీనికి వచ్చింది ఏంటంటే నేనేమి బీజేపీ వ్యక్తిని కాదు బీజేపీ వ్యక్తిని కాకపోయినా ఉన్న జరిగేది చెప్తున్నాను యాక్చువల్ ఒకప్పుడు పక్కా కాంగ్రెస్ వాదిని ఇప్పుడు ఏ పార్టీలో ఏ వీరు మంచి చేస్తే దాన్ని చూస్తామన్నమాట కానీ విషయం ఏంటంటే చెప్పారు ఎవరు ఈయన మన మోడీ గారు 15 లక్షలు వేస్తామని చెప్పారు చేయకపోవడం తప్పే కానీ దాని మీద కసర్తి చేయడం అంత ఈజీ కాదండి ఇతర దేశాల్లో ఈ రోజు వచ్చింది మన నిజీ మాల్యాను తెప్పించడానికి ఎంత చేస్తున్నా కానీ అక్కడ ఉన్న చట్టాలను అడ్డం పెట్టుకుని ఎన్నెన్నో ఇది చేస్తున్నారు అటువంటి కొన్ని వందల మంది లేదా కొన్ని వేల మంది దాచిపెట్టిన బ్యాంకుల్లో డబ్బును బయట తేవాలంటే మామూలు విషయం కాదు ఆ రోజు మోడీ చెప్పినా మేము నమ్మలేదు అది ఈజీ కాదు ఇంకో 2 సున్నాలు పెట్టుండాలి 100 రోజులు కాదు 100 పక్కన ఇంకో 2 సున్నాలు పెట్టినా కష్టం అనే విషయం నాకు తెలుసు అన్నమాట అది చెప్పేస్తే ఇబ్బంది ఎవరికి ఉండదు కదా అంటే నేను అనుకున్నాను అర్థం చేసుకున్నారు కదా జనాలు నేను అనుకున్నాను కానీ ఇది కుదరలేదు మీరు అన్నట్టుగా 100 పక్కన పలు సున్నాలు పెట్టినా అది రాదని అది రాకపోయినా భద్రత వచ్చే అవకాశం చాలా కష్టం అండి అక్కడ ఉన్న చట్టాలు అనేది అవగాహన ఉన్నాయి ఇక్కడ మన చట్టాలు కాదు వాళ్ళు బ్యాంకులు ఒక పేరు లిస్ట్ ఇచ్చేస్తే పండగ అయిపోయింది అనుకో ఇళ్ళలకు కానీ పండగ అనుకున్నట్టు అయిపోయింది ఇంకొక చేస్తాను మనవాడు చాలా మంది అనుకున్నారు అవి అనుకున్నంత ఈజీ కాదని తెలుసు వీళ్ళు పేర్లు ఇచ్చారు ఆ పేర్లు బయట పెట్టడానికి కూడా ఎన్ని అడ్డంకులు మన దేశంలో కూడా చూడండి ఆ పేర్లు బయట పెట్టడానికి కూడా అడ్డంకులు ఉన్నాయి కోర్టులు కూడా దానికి కూడా అడ్డం పెట్టాయి ప్రభుత్వాలు ఉన్నాయి ఈ విధంగా నల్ల డబ్బు అయినా కానీ ఆ పేర్లు ప్రధానమంత్రి దగ్గర చేతిలో ఉంటది అంత లిస్ట్ పేర్లు బయట పెట్టాలి ఆ లిస్ట్ బయట పెట్టాలంటే కూడా ఎందుకో మళ్ళీ కోర్టులు అడ్డంకి వస్తాయో లేదా ఇతరాతర పేర్లు బయట పెట్టాలంటే అక్కడ శిశు బ్యాంకు వాళ్ళు మా దగ్గర ఇది ఉంది అని పక్కా రికార్డ్ ఇచ్చిన తర్వాత బయట పెట్టగలం ఆ పేర్లు ఎట్లా వచ్చాయి మీకు పేర్లు అంటే ఉత్తారుగా ఉంటాయి అక్కడ నుంచి లిస్ట్ ఎంత అమౌంట్ ఉంది అనేది రావాలి చిన్న విషయం చెప్పండి సార్ స్విస్ బ్యాంకులో ఈ రోజు డబ్బు లేదు ఎప్పుడైతే స్విస్ బ్యాంకులో పోయి మీద పడతామని మోడీ గారు చెప్పారు స్విస్ బ్యాంకుల నుంచి డ్రా చేసి ఇతర బ్యాంకులకి వెళ్ళిపోయారు స్విస్ బ్యాంక్ స్విస్ లో ఉందని మీరు అనుకుంటున్నారు స్విస్ బ్యాంకులో లేదు స్విస్ బ్యాంకుల నుంచి చాలా మంది ఇతర దేశాలు కొన్నిసార్లు చాలా మంది చాలా సార్లు వెళ్ళారు మీకు ఐడియా ఉంటుంది ఎవరెవరని కూడా మీరు పెద్దగా వాళ్ళు మీరు మీడియా వాళ్ళు మీకు తెలియకుని ఉండదు వాళ్ళంతా ఇతర దేశాలకు వెళ్ళి అక్కడి నుంచి వేరే బ్యాంకులకు మార్చేస్తారు అదేవిధంగా ఇంకా ఉన్నాయి స్విస్ బ్యాంకులు లాంటి కొన్ని ఉన్నాయి వాటికి మార్చేస్తారు కాబట్టి ఏంటంటే అక్కడ బ్యాంకులు ఉండేది అతి తక్కువ ఇప్పుడు ఒకప్పుడు ఈయన బూరేలాల్ అని మీకు సిబిఐ డైరెక్టర్ ఉండేవారు మీరు విన్నారా బూరేలాల్ ఆయన 32 లక్షల కోట్లు ఉంది భారతీయ జనం 32 లక్షల కోట్లు తెలియదు అంటే లెక్కిందనమాట లెక్క కట్టింది ఇంకా ఎంతో ఉంది అని చెప్పి చెప్పారనమాట పారిశ్రామికలు కావచ్చు రాజకీయ నేతలు కావచ్చు వీళ్ళంతా కూడా బూరేలాల్ గారు దాదాపు 2000 సంవత్సరం ముందే ఆయన డిక్లేర్ చేశారు కానీ ఆ డబ్బంతా ఎంత ఇదేంది ఎక్కడండి కానీ మన దేశంలో పరిశ్రమ మన దేశం పేద దేశం కాదండి మన దేశం ధనిక దేశం కానీ ఈ డబ్బంతా పేరు ఇతర దేశాల్లో పెట్టి అక్కడ దాచిపెట్టున్నారు దీనికి తోడు ఏమిటంటే భారతీయ జనతా పార్టీ నేను బీజేపీ వ్యక్తిని కాదు బీజేపీ పార్టీ ఊరికే అభిమానిస్తాను ఇప్పుడు అది కూడా కారణం ఏంటంటే దేశంలో వచ్చింది కొంతమంది ఏంటంటే కొన్ని వర్గాలు బలవంతంగా హిందువులు తీసుకొచ్చి లాక్కొని హిందువులు వచ్చింది ఇతర మతాల వాళ్ళని హిందూ మతం లేక లాగడం లేదండి క్రిస్టియన్స్ ఇప్పుడు మత ప్రచారం పబ్లిక్ మాత్రం మత ప్రచారం అక్కడ పండుగ కాదు నిన్న ఒకదని పండుగ అన్నాడు పండుగ కాదండి మత ప్రచారానికి వచ్చిన వాళ్ళు ఢిల్లీకి మత ప్రచారాన్ని పండుగ ఎలా అంటారండి మత ప్రచారం చేయడం కోసం సమావేశాలు నిర్వహించడానికి పండుగ అంటారా పండగ అంటే వాళ్ళ పండుగ రంజాన్ని మీరు అన్నారు రంజాన్ నిర్వహించుకో మేము వచ్చి మొన్న ఉగాది నిర్వహించుకోలేదండి ఉగాది వచ్చి కూడా దీంట్లోనే వచ్చింది మీరు వాళ్ళ పండుగ చెప్పారు మాకు వచ్చింది ధైర్యంగానే చేసుకోగలిగారు కదా వాళ్ళకి వచ్చేది సంవత్సరానికి 2 పండుగలే కదా వాళ్ళకి వచ్చేది మనకు 365 రోజులు మా హిందూ పండుగ వాళ్ళని కూడా ఇంకో 10 పండుగలు పెట్టుకోమని చెప్పండి వద్దని చెప్పడం లేదు
కానీ మాకును ఉగాది మేము ఉగాది అంటే అతి ముఖ్యమైనది ఆంధ్రులకు ఉగాది రోజు మనకి ఏదైనా సంవత్సరం మొదలు కూడా అటువంటి పండుగ పండుగను గుర్తుకు నిర్వహించుకోలేకపోయినాం పోయి మామూలుగా తెచ్చుకునే స్థితి లేకపోయింది అనమాట దొరకలేదు కాబట్టి మేము అందరూ బాధపడ్డారు ఒక ముస్లింసే కాదు క్రిస్టియన్స్ కాదు హిందువులు కూడా బాధపడ్డారు భారతీయ జనతా పార్టీ అంటేనే మతాల పైన పోరాడేటువంటి పార్టీగా ముద్రపడి అభివృద్ధి వైపు అభివృద్ధి ఆకాంక్షించే పార్టీ వైపు అభివృద్ధి దేశ ప్రజలకు డెవలప్మెంట్ ఇవ్వాలనేటువంటి ఒక పార్టీగా రూపాంతరం చెందిందా లేదంటే ఇంకా కూడా ఒక మతం పైన దానికి ఒక ముద్ర పడిపోయింది ఇది హిందూ మతం పైనే ఇది పోరాడుతుంది ఇతర మతాల పైన అది పోరాడదు ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రంలో కూడా ఒక్క ముస్లిం కూడా ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు ఎంపీ సీట్ ఇవ్వలేదు అనేటువంటి ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నటువంటి దర్మేళ భారతీయ జనతా పార్టీ అంటే కేవలం హిందుత్వ పార్టీయా లేదంటే దేశ ప్రజల కోసం ఏర్పడినటువంటి పార్టీయా భారతీయ జనతా పార్టీ అనేది ఏంటంటే హిందువుల రక్షణ కోసం ఏర్పడిన పార్టీ హిందువులను అనుమతిస్తుంటే అణగొక్కబడిన హిందూ హిందువులను రక్షించడానికి వచ్చిన పార్టీ అంటే ఏమిలా వీళ్ళని ఇతర మతాలకి మార్చేస్తున్నారు క్రిస్టియన్స్ గాను ఇక్కడ ముస్లింస్ గాను మార్చేస్తున్నారు ఎవరి హక్కు వాళ్ళకి ఉండాలి రక్షణ కోసం వచ్చిన పార్టీ మన కాన్స్టిట్యూషన్ ప్రకారము కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి ఆ ఫండమెంటల్ రైట్స్ ప్రకారము ఎవరు కూడా ఎవరి స్వేచ్ఛకు అడ్డు రాకూడదు అంటే ఇక్కడ ప్రలోభ పెట్టి చేస్తున్నారండి ప్రలోభ పెట్టి హిందువులను పేదలను ప్రలోభ పెట్టి చేయడం అక్కడ తప్పన్న అక్కడ దానికి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి పోలీస్ వ్యవస్థ ఉంది ప్రభుత్వాలు ఉన్నాయి ఆ ప్రభుత్వాలు అన్ని కూడా అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వాలు కానీ ఈ మత మార్పిడులు జరుగుతున్న సమయంలో ఈవేళ తబ్లిగీ జమాత్లో సమస్య ఉన్నది అనేది వెళ్ళి మన నిఘా వ్యవస్థకు సంబంధించినటువంటి అధికారులు వెళ్ళి ఇక్కడ ఏదో జరుగుతుందని వెళ్ళి దువాల్ వెళ్ళి మాట్లాడి చూసుకొని ఇమీడియట్గా లాక్డౌన్ ప్రకటించారు అంటే ఒక నిఘా వ్యవస్థ మతం మార్పిడిలు జరుగుతున్నా అనేటువంటి సందర్భంలో నిఘా వ్యవస్థ అది రాష్ట్రాలు కావచ్చు కేంద్రాలు కావచ్చు ఏ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఏ పార్టీ అయినా కావచ్చు నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది రాజకీయ పార్టీలు అనేటివి కమ్యూనిస్ట్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు టీడీపీ కావచ్చు ఇంకొక పార్టీ కావచ్చు వైసీపీ కావచ్చు ఏ పార్టీ కావచ్చు ముస్లిం ఓట్లు అదేవిధంగా క్రిస్టియానిటీ ఓట్ల కోసం పరితపించే పార్టీలు మాత్రమే ముస్లిం క్రిస్టియన్ హిందూ గట్ల వచ్చేటువంటి కులాల పరంగా వస్తాయి రెడ్డి అయితే రెడ్డి నాయుడు అయితే నాయుడు ఇంకొకరైతే ఇంకొకరు వాళ్ళకి వస్తాయి బల్జ్ అయితే బల్జ కాపు అయితే కాపు వాళ్ళకి వస్తాయి కాబట్టి హిందువుల పరిరక్షణ హిందూ మతాన్ని పరిరక్షించడంలో భాగంగా ఏర్పడిన భారతీయ జనతా పార్టీ అంటే ఇండియా ఈజ్ ఏ సెక్యులర్ కంట్రీ సో హిందువులతో పాటు మిగతా కమ్యూనిటీ మిగతా మతాలు కూడా ఉన్నాయి అంటే ఆ మతాల ఓట్లు కానీ ఆ మతాలకు సంబంధించినటువంటి వారికి అభివృద్ధి కానీ చేయకూడదా అంటే సెక్యులర్ అంటే హిందువులు అనగొక్కడమండి సెక్యులర్ అంటే హిందువులు అనగొక్కడమా ఒకటి నూట ముప్పై కోట్ల భారతదేశ జనాల్లో అత్యధిక శాతం 70 నుంచి 80% మేరకు హిందువులే ఉన్నటువంటి భారతదేశం మన దేశం సో సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ గా ఇవాళ మైనారిటీస్ గా ఇవాళ క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ పార్సీస్ కానీ జైన్స్ కానీ ఇతర ఎవరైనా కావచ్చు ఇతరులు అపార్ట్ ఫ్రమ్ దెమ్ ఇవాళ వారు కూడా ఓట్లు వేస్తున్నారు కదా వారు ఓట్లు వేస్తే కూడా గెలుస్తున్నారు కదా వారు ఓటింగ్ శాతం ఒక 5% 6% ఉంది కదా లేదంటే ఇండియా పేరు తీసి ఆ ప్లేస్ లో హిందుస్థాన్ అని పెట్టుకున్నప్పుడు ఇప్పుడు బంగ్లాదేశ్ పెట్టుకున్నప్పుడు ఇట్స్ ఏ ఇస్లామిక్ కంట్రీ అంటారు ఓన్లీ ఇస్లామిక్ పీపుల్ యాజ్ ఎ టాప్ ప్రయారిటీ వెరాజ్ ఇండియాకి వచ్చిన తర్వాత ఇండియా ఇస్ ఎ సెక్యులర్ కంట్రీ ఏ మతమైనా కానీ భారతదేశంలో నివసించడానికి అవకాశం ఉందని కాన్స్టిట్యూషన్లో పొందుపరిచినటువంటి అంశాలు మనం కాన్స్టిట్యూషన్కి గౌరవించాల్సి లోబడి పనిచేసుకుంటున్నటువంటి వాళ్ళు పాకిస్తాన్ ఇస్లామిక్ కంట్రీ దుబాయ్ ఇస్లామిక్ కంట్రీ సో ఎవరెవరు కంట్రీకి వాళ్ళు పెట్టుకున్నారు మా దేశంలో వీళ్ళకి మాత్రమే అవకాశము వీళ్ళు మాత్రమే ఉండాలి అని కానీ మనం కూడా అది పెట్టుకోవాలి కదా ఇప్పుడు ఎవరు కోర్టుకు వెళ్ళారంట భారత్ పేరు మార్చండి అనేసి లెట్ డూ ఫర్ హిందుస్థాన్ పెట్టి కింద పెట్టుకోవచ్చు కదా హిందువులు మాత్రమే ఇక్కడ ఉంటుందని భారతదేశంలో నివసించడానికి హిందువులు మాత్రమే అవకాశం అంటే ఇవి వెళ్ళిపోతారు కదా మురళి గారు నేను చెప్పేదండి ఒక నిమిషం మురళి గారు ఒకటి సెక్యులర్ కంట్రీ అంటే
మైనారిటీ మెజారిటీ రెండు ఉండకూడదు, అందరూ ఈక్వల్ ఉండాలి. ఓట్ కాస్ట్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరిని సమానంగానే చూస్తారు, కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి ఫలాలు ఇచ్చేటప్పుడు సెకండరీ గ్రేడ్ సిటిజన్స్ గా ఒకలాగా ట్రీట్ చేయడము, ఇవాళ హిందువుల్ని ఫస్ట్ గ్రేడ్ సిటిజన్స్ గా ట్రీట్ చేయడము. ఓటింగ్ లో కూడా అదే రావాలి కదా. ఓట్ వేసేటప్పుడు అసెంబ్లీ కానీ పంచాయత్ ఒక ఓటు పోల్ చేసేటప్పుడు ఆ ఓటరు ముస్లిం వేస్తే ఫస్ట్ ఓటే కదా, అదేం సెకండరీ ఓటు కాదు కదా. క్రిస్టియన్ వేస్తే ఫస్ట్ ఓటే కదా, సెకండరీ కాదు కదా. మరి ఎట్లా దాని ఓటింగ్ దగ్గరకు వచ్చే లోపల తేడాలు చూపిస్తారు? ఓటేసేటప్పుడు అంటే ఓటు వేయకుండా ఓటేస్తున్నారు కదా, ఓటేసేటప్పుడు ప్యాటర్న్ ఎలా మెయింటైన్ చేస్తారు? హిందువుల్లో ముస్లింలు ఓట్లు వేసేటప్పుడు ఎలా ప్యాటర్న్ మెయింటైన్ చేస్తారు? మైనారిటీ మెజారిటీ ప్లస్ అక్కడ ఆలోచించింది ఎందుకంటే ఆల్ ఆర్ ఈక్వల్ కదా. అదే నేను చెప్తున్నది ఏమంటే భారతదేశంలో సర్వమత సమ్మేళనము, అన్ని మతాలకు కూడా ఇక్కడ సమ ప్రాధాన్యత, సమ గౌరవం, సమ ప్రేమాభిమానాలు కలిగినటువంటి ఏకైక దేశం, ఇతర మతాలు వచ్చినా ఆలింగనం చేసుకొని గౌరవ మర్యాదలు ఇచ్చేటువంటి దేశం ఏదిరా అంటే అది భారతదేశం. దీంట్లో ఏమాత్రం సందేహం ఎవరికి లేదు. కానీ మళ్ళీ ఈ ప్రాంతంలో కూడా హిందువులకు ఒకలాగా, ముస్లింలకు ఒకలాగా, క్రిస్టియన్లకు ఒకలాగా ట్రీట్ చేయడం అనేది ఒక పార్టీ కేవలం హిందువులపైనే పోరాడుతున్నటువంటి ఒక ముద్రపడుతున్నటువంటి ధర్మేళ. ఇవాళ రామ జన్మభూమి కోసం పోరాడారు, ఎవరికి అభ్యంతరం లేదు. ఎన్ని ఫక్స్ బోర్డ్స్కి సంబంధించినటువంటి భూములు అన్యాక్రాంతమవుతున్నాయి, క్రిస్టియన్లకు సంబంధించినటువంటి మిషనరీస్కి సంబంధించినటువంటి భూములు ఎన్ని అన్యాక్రాంతమవుతున్నాయి, వాటిపైన భారతీయ జనతా పార్టీ పోరాడకూడదా? వాళ్ళు భారతదేశ పౌరులు కారా? వాళ్ళు చేసుకోమని చెప్పండి. ఎవరు చేయాలి? ఎవరు చేయాలి వాళ్ళకి రిప్రజెంట్ చేసే నరేంద్ర మోడీ గారు రిప్రజెంట్ చేయకూడదా? నరేంద్ర మోడీ గారు రిప్రజెంట్ చేయకూడదా? అలాంటి పరిస్థితి. నరేంద్ర మోడీ గారు ఈవేళ దేశ ప్రధాని కదా, ఇవాళ దేశ ప్రధాని నరేంద్ర మోడీ. క్రిస్టియన్లు ఓట్లు వేశారు కదా, క్రిస్టియన్లు ఓట్లు వేశారు, ముస్లింలు ఓట్లు వేశారు, పార్సీలు ఓట్లు వేశారు, జైన్లు వేశారు, ఇతర మతాలకు సంబంధించిన అందరూ ఓట్లు వేస్తేనే కదా మోడీ ప్రధాని అయింది. కేవలం హిందువులు అయితేనే ప్రధానమంత్రి కాలేదు కదా. అది రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. కేంద్ర ప్రభుత్వం చేయాలి అన్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో అది ఓన్లీ హిందువులకి సంబంధించి హిందూ టెంపుల్స్ డెమోలిష్ చేస్తున్నారని, హిందువులకు సంబంధించినటువంటి ఇబ్బందులు గురవుతున్నారనేసి వారు పోరాడుతున్నారు. అది వారి స్టాండ్ కావచ్చు, ఎవరు కాదన్నారు. భారతదేశం సెక్యులర్ కంట్రీ. ఒకవేళ ముస్లిం మనకు తెలుసు, ముస్లిముల భూములు ఎన్ని పోతున్నాయి, క్రిస్టియన్ల భూములు ఎన్ని అన్యాక్రాంతం అవుతున్నాయి అన్నటువంటి అంశాలు కూడా ఉన్నాయి కదా, వాటిపైన కూడా పోరాడాలి కదా బీజేపీ. మీకు చిన్న విషయం ఒకటి చెప్తున్నాను, దేశంలో ఎన్నో గుళ్ళు కొట్టేశారు కానీ ఎవరు దాన్ని ఎవరు అడ్డుకున్నాయని ఏం చేయలేకపోయారు. కానీ హైదరాబాద్ లో బోట్ క్లబ్కును వైస్రాయ్ హోటల్ కు మధ్యలో ఒక రోడ్డు ఉంచుకునే ట్యాంక్ బండ్ మీద రోడ్డు, దాన్ని వెడల్పు చేసే దమ్ము ఏ ప్రధానమంత్రికి కావచ్చు, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, లేదంటే చంద్రశేఖర్ రావు కావచ్చు, ఎవరికన్నా ఉంది, ఎవరికన్నా ఉందా, దమ్ముందా? ఒకటి మోడీ గారు చేస్తారు, ఈ తాడిపత్రిలో వచ్చి నరేంద్ర మోడీ గారు చేయించారు కదా తాడిపత్రిలో లేదు సార్. హైదరాబాద్ లో ఎంత ఇరుకుని చూడండి రోడ్డు, నరేంద్ర మోడీ వల్ల రోడ్డును వెడల్పు చేస్తే తిరిగి గోడ కట్టించారు తాడిపత్రిలో జిజేసి దివాకర్ రెడ్డి వాళ్ళు. వాళ్ళే రోడ్డు వెడల్పు చేసిన రోడ్డును తిరిగి అదే ప్లేస్ లో కట్టించారు, కట్టిస్తే ఇక్కడ భారతదేశం అనేది ఒక సెక్యులర్ కంట్రీ, సర్వమతాలు అన్ని మతాలు కూడా భారతదేశంలో సమ ప్రాధాన్యత ఉన్నటువంటి దేశం, అందరినీ కూడా హక్కును చేర్చుకుంటుంది. వాళ్ళ అలాంటి దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఒక పార్టీ వైపే అంటే ఒక మతంపైకే ఎక్కువ ఫోకస్ అవుతుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. ఇది ఎంతవరకు వాస్తవం అనేది కూడా మనం మాట్లాడుతాం. ఏమంటారు? ఇవన్నీ పబ్లిసిటీలకు మాత్రమే తెలియజేయడం తప్ప ప్రజలు ఆడే అనుకోవడం లేదు, ఎందుకంటే వాళ్ళకి వ్యతిరేకత ఉంటే వాళ్ళు చెలరేగిపోతారు. ఈరోజు హిందూ మతం మన ఈ హిందూ దేశంలో తొక్కపడతా ఉన్నదనే కారణాల చేత ఇవన్నీ జరగకూడదని చేస్తున్నది తప్ప మిగిలిన మతాలకి ఎక్కడగా తక్కువ చేయడం లే. ఇప్పుడు ముస్లింస్కి కూడా వాళ్ళ హక్కుల గురించి కూడా ఈ యొక్క దేశ ప్రధాని దాని మీద కూడా చేయడం జరిగింది. త్రిబుల్ తలాక్ మహిళలు వాళ్ళ క్యాస్ట్లో 50% ఉన్నటువంటి మహిళల ఇబ్బందులను కూడా తీర్చడం జరిగింది. ఈరోజు మహిళలందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఆహ్వానిస్తున్నారు. కాబట్టి
ఎక్కడ కూడా ఏ మతమైనా గాని వాళ్ళకి రావాల్సినటువంటి దేంట్లో కూడా ఈ యొక్క భారత ప్రభుత్వం అడ్డంకులు పూర్తిగా లేదు. ఇంతకు ముందు ఉన్నటు ప్రభుత్వాలు రాజకీయాలు చేసే తప్ప భారతీయ జనతా పార్టీ రాజకీయం చేయదు మతాలతో. ఈరోజు ప్రతి ఒక్కరు ఓట్లు ప్రతి ఒక్కరు కావాలి, వాళ్ళకి రావాల్సినవి మనం ఏం చేయాలనేది ఆలోచించాలి తప్ప ఓట్ల గురించి ఆలోచించే పరిస్థితి భారతీయ జనతా పార్టీకి లేదు. ఎక్కడ కూడా ఓటు మాకు ఓటేయండి, ఓటర్ వచ్చే ముందుగానే స్కీములు ప్రకటించడం ఇటువంటి అలవాట్లు పూర్తిగా మాపి అవడానికి కారణం భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు అనేక పార్టీలు కూడా ఏది చెప్తే అది చేయాలనే ఆలోచన ప్రతి పార్టీకి కూడా వచ్చింది. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ స్కీమ్లన్నీ పెట్టాడు, మా ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. కొన్ని ఆటంకులు ఉన్నాయి. ఇప్పుడు ఇసుకలో మైనస్ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి 100% ఉంది. నువ్వు ఇచ్చినటువంటి బాగానే ఉంది, ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. నువ్వు చిన్న తప్పు చేస్తున్నావు. ఈరోజు ఇంత ముందు 1600 రూపాయలు ఇసుకని ఈరోజు 4000 రూపాయలకి చేసావు. ఈరోజు కూడా నేను దానికన్నా తక్కువ అందిస్తాను. ఇసుకని ఈరోజు మూట కట్టి పెట్టేసుకున్నారు. ఇది రాష్ట్రంలో ఉన్న ఇసుకని అంతా కూడా పూర్తిగా చీజ్ చేసి పెట్టేసుకునేది ఆ యొక్క ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. ప్రజల చేతుల్లో మట్టి లేదు. ఈరోజు ప్రభుత్వం ప్రజలు అడిగితే కూడా ఈరోజు 4500 రూపాయలు ఇసుకు దొరకతా ఉంది. మళ్ళీ ఒక కమిటీ వేశారు, విజిలెన్స్ కమిటీ అని. విజిలెన్స్ కమిటీ వేసిన తర్వాత 4500 అయింది. ఎందుకంటే వాళ్ళకు కూడా ఖర్చులకు కావాలి కదా. కాబట్టి ఇవన్నీ చేస్తుంటే దీనివల్ల ఏమవుతుందంటే ఈ రాష్ట్రంలో కార్మికులు దాని మీద ఆధారపడేటువంటి 600,000 మంది కార్మికులు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా మద్యం రైట్ దీనిపైన కూడా రైట్ నాగరాజ్ గారు దీనిపైన కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కూడా కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. ప్రభుత్వంపై బురద జల్లేందుకు పచ్చ మీడియా ప్రయత్నం చేస్తుంది. గత ప్రభుత్వం దోపిడీకి అడ్డుగట్ట వేసేందుకు కొత్త పాలసీ, డోర్ డెలివరీ విధానం ద్వారా అత్యంత పారదర్శకత, జీపీఎస్ వాహనాల ద్వారా నే రవాణా, వాహనదారులు అక్రమాలకు పాల్పడితే బ్లాక్ లిస్ట్ లో పెడతాం. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. ఆ గైడ్ లైన్స్ దీన్ని తట్టుకోలేక అంటే కొన్ని దీన్ని స్ట్రీమ్ లైన్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఉచిత మాటున జరిగిన ఇసుక దోపిడీ అడ్డుకట్ట వేసేందుకు వైఎస్ఆర్సీ సర్కార్ కొత్త ఇసుక పాలసీ తెచ్చింది. దీన్ని తట్టుకోలేని ఇసుక మాఫియా ప్రారంభంలోని కొత్త పాలసీని దెబ్బతీసేందుకు కుటిల ప్రయత్నాలు చేసింది. వాటిని సకాలంలో గుర్తించి అక్రమాలకు ఆస్కారం లేకుండా చేశాం. ఇసుక సరఫరాలో పారదర్శకత, జవాబుదారితనం మరింత పెంచేలా ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటుంది. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే వినియోగదారులు కోరిన చోటుకు ఆంధ్రప్రదేశ్ ఖనిజ అభివృద్ధి సంస్థ ద్వారా ఇసుకను అందిస్తాం. ఇలా కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. ఆ గైడ్ లైన్స్ ఆధారంగా కూడా ఇసుక రావడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. ఏదేమైనప్పటికీ ఇవాళ రామ జన్మభూమి పై ఇవాళ రామ మందిరం నిర్మాణం చేయడానికి June 10 ట్రస్ట్ నిర్వాహకులు సన్నద్ధం చేసినటువంటి ఒక పరిస్థితి చూద్దాం. అంటే ఇలాగే భారతీయ జనతా పార్టీ ఈ సక్సెస్ రేట్ లాగానే భవిష్యత్తులో కూడా అటు ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఇతర మతాలంతా భారతదేశంలో ఎవరున్నారో వారందరికీ కూడా హెల్ప్ చేస్తారని భావిస్తాం. ఎందుకంటే ఒక హిందువులు ఓట్లేస్తేనే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాలేదు. ప్రతి ఒక్కరు కూడా అతన్ని కీతోధికంగా ఓటు వేయడం ద్వారానే అతను ప్రధానమంత్రి అయ్యారు. సో ఆయన రిప్రజెంటేటివ్ అంటే 130 కోట్ల మందికి ఆయన రిప్రజెంట్. ఓన్లీ ఆయనకి హిందువులు ఓట్లేస్తే ఆ గెలిచిన దానికి కాదు డిక్లరేషన్ ఇచ్చింది. 130 కోట్లకు ఆయన ప్రతినిధి, జవాబుదారితనం కూడా ఆయన పైన ఉంది. చూద్దాం మిగతా సమయంలో కూడా ఏమన్నా మార్పులు చేర్పులు చేసుకొని ఇతర మతాలపైన కూడా దృష్టి సారించి వారి యొక్క బాగోగులు వారి యొక్క అభివృద్ధిని కూడా ఆకాంక్షిస్తారనేసి మనం కోరుకుంటాం. మా ఆహ్వానాన్ని మన్నించి మన సిటీ కేబుల్ వార్తా విశ్లేషణ ప్రజా సమస్యలపై చర్చా కార్యక్రమానికి ఇచ్చేసిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత గుత్తా నాగరాజ్ రాయల్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది వాళ్ళ డిస్కషన్. 7 గంటలకు మళ్ళీ కలుద్దాం. దృక్సెలవు. నమస్కారం.